హాయ్ హలో అందరికి నమస్కారం. మీరు వింటున్నారు నెంబర్ వన్ ఆన్లైన్ రేడియో స్టేషన్ తెలుగు ఎన్ఆర్ఏ రేడియో విత్ మీ యువర్ ఆర్జే విని ఇన్ ఆర్ షో వన్ అండ్ ఓన్లీ సూపర్ మచి. ఎస్, నా వాయిస్ లో వైబ్రేషన్ బట్టి మీకు అర్థమైపోయింది కదా నేను ఎవరితో ఉన్నానని. ఎస్, మరి ఆయన అంటే పరిచయం అవసరం లేని పేరు. ఒక గొప్ప ప్లేబ్యాక్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, మ్యూజిక్ కంపోజర్, యాంకర్, యాక్టర్, వాట్ నాట్ ఆల్ రౌండర్ రఘు కుంచే ఉన్నారు మనతో ఇవాళ. హలో, వెల్కమ్ టు మై షో రఘు, ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్ ఫైన్ సూపర్ మచి. అది అలవాటు అయిపోతుందండి. అంతేనా? అదే చూస్తుంటే ఆర్జలు అంత కరెక్ట్ 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 ఎలా మాట్లాడతారు అబ్బా అనుకుంటాను. సార్, రఘు అని పిలవాలా, గురుమూర్తి అని పిలవాలా? ఎలా పిలిచినా ఓకే. గురుమూర్తి అంటే కొత్త పేరు వచ్చింది. అదే రఘు తిరిగేస్తే గురువు కదా. అదే కదా, పురా గురుమూర్తితో పురా పెట్టిండ్రు. ఏది ఏది గురుమూర్తితో ఫుల్ గా భయపెట్టిండ్రు అసలు ఈ ఇయర్. భయపెడదాం ట్రై చేశాను, ఇలా కరోనా వచ్చి మనల్ని భయపెట్టింది. ముందుగా ఎట్లా ఉన్నారు రఘు? క్వారంటైన్ లో ఏం చేస్తున్నారు? లాక్డౌన్ లో హౌ ఇస్ లైఫ్ అసలు ఈ 2 మంత్స్? నేనే వేస్ట్ చేయలేదు, 2 మంత్స్ ని బాగానే యూజ్ చేశాను. ఇట్లా చేసి ఎట్లా అంటే కొన్ని సాఫ్ట్వేర్స్ నేర్చుకున్నాను, ప్రాక్టీస్ చేశాను. నాకు తెలియని విషయాలు చాలా రోజు యూట్యూబ్ లో కూర్చొని చూస్తూ ఉంటాను. కొన్ని అంటే లైక్ నాకు సౌండ్ మిక్సింగ్ చాలా ఇంట్రెస్ట్ జాబ్ అనమాట. కాకపోతే గంటల తరబడి కూర్చోవాలి, నడువులు పోతుంటాయి విషయం నాకు తెలుసు. బట్ ఈ 2 నెలల్లో అది బాగా ప్రాక్టీస్ చేశాను. సో నా సాంగ్ నేను మిక్స్ చేసుకునే స్థాయికి వచ్చాను ఇప్పుడు. ఎఫ్సిపిలో ఎడిటింగ్ బాగా ప్రాక్టీస్ చేశాను. నా షార్ట్ ఫిల్మ్స్ నా సాంగ్స్ అనేది నేను ఎడిట్ చేసుకుంటున్నాను. అండ్ ఇంతకుముందు థంబ్నైల్ కోసం బతిమాలుకోవాల్సి వస్తాను. ఒక థంబ్నైల్ ఇప్పుడు నా థంబ్నైల్ నేనే చేస్తాను. ఆసమ్, చాలా ప్రొడక్టివ్ గా వాడుకున్నారన్నమాట ఈ 2 మంత్స్ ఆఫ్ టైం. సో ఉండగలరు అయితే మీకు లాక్డౌన్ అంటే పెద్ద ప్రాబ్లం లేదు. అడవిలో పడేసి నాకు ఒక ఇంటర్నెట్ ఇస్తే కొంచెం నైస్. అయితే రఘు, మీ గురించి చాలా విషయాలు తెలుసు అందరికి. మీరు ఏం పాటలు పాడారు, ఏం మ్యూజిక్ కంపోజ్ చేశారు, అన్ని చాలా విషయాలు తెలుసు. అయితే మోర్ ఓవర్ ఒక చిట్ చాట్ లాగా చేద్దాం ఇవాళ మనం. నో ప్రాబ్లం. అయితే పలాస గురించి మాట్లాడుకోవాలి మనం. చాలా బజింగ్ టాపిక్ పలాస ఇప్పుడు. యాక్చువల్లీ అది మూవీ వచ్చిందని నాకు కూడా సరిగ్గా తెలియదు, పలాస అని ఒక మూవీ వచ్చిందని. అమెజాన్ ప్రైమ్ చూసినప్పుడు సజెషన్స్ లో పలాస 1978 వచ్చినప్పుడు ఏ మూవీలో ఇది అని చూడలేదు నేను. తర్వాత రీసెంట్ గా చూసినప్పుడు ఇట్లాంటి ఒక కల్ట్ మూవీ, అంటే యూజువల్లీ మనం తమిళ ఇండస్ట్రీలో చూస్తాం ఇట్లాంటి మూవీస్ రైట్, తెలుగులో చాలా కష్టం. సో చాలా రేర్ గా వస్తాయి. సో మీకు వాట్ కన్విన్స్డ్ యూ మీకు ఆ మూవీ చేయడానికి? బేసిక్గా ఆ డైరెక్టర్ నా ఫ్రెండ్ ఆయన కరణ్ కుమార్ అని చెప్పి, ఆయన నాతో ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు ప్రణతి అని చెప్పి. ఇట్స్ లైక్ ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మిస్అండర్స్టాండింగ్స్, కిడ్స్ ఎవరైనా ఉంటే ఎట్లా స్ట్రగుల్ అవుతారనే దాని మీద ఒక 15 మినిట్స్ షార్ట్ ఫిల్మ్ ఒకటి చేశాడు అతను. అది నేను జనరల్గా మార్నింగ్ టైంలో అందరికీ నా ఏదన్నా అందరికి పంపిస్తుంటాను, ఫ్రెండ్స్ అందరికి నా వాట్సాప్లో. అలా ఒక ప్రొడ్యూసర్ స్వీట్ మ్యాజిక్ ప్రసాద్ గారని, ఆయన ఇంతకుముందు లండన్ బాబులోనే సినిమా తీశాడు, ఆయన కూడా చూసి నాకు కాల్ చేశారు అన్నమాట. చేసి బాగుంది రఘు, ఎవరు చేశారంటే పలానా పలానా చెప్తే నాకు కొంచెం పరిచయం చేయండి అంటే సో ఇంట్రడ్యూస్ చేశాను. అప్పుడు ఈయన ఈ స్టోరీ చెప్పాడు. ఈయన ఈ డైరెక్టర్ బేసిక్గా ఈజ్ ఫ్రమ్ పలాస అనమాట. సో అతను చిన్నప్పటి నుంచి చూసిన ఇన్సిడెంట్స్ అవన్నీ ఒక స్టోరీలా రాసుకొని తను అది చెప్పినట్టున్నాడు. ఆ ప్రొడ్యూసర్ మళ్ళీ భరద్వాజ గారు క్లోజ్ అనమాట, ఆయన కూడా పిలిచి ఇద్దరు విని ఓకే చేసి చేశారు. అది ఓకే అవ్వగానే ఆబ్వియస్గా అతను దీని మ్యూజిక్ మీరే చెప్పాడు నాకు. సరే ఓకే ఫైన్ థ్యాంక్ యూ అని చెప్పాను. సడన్గా ఇందులో నేను ఒక క్యారెక్టర్ రాసుకున్నాను, అది రాసుకున్నప్పుడు మీ పేరే రాసుకున్నాను అన్నాడు. ఓ, మీకోసమే రాసిన క్యారెక్టర్ అది? అదే, ఆ క్యారెక్టర్ పేరు రాసుకునేటప్పుడు నన్ను మైండ్లో పెట్టుకున్నాను అని చెప్పాడు. చెప్తే ఏంటంటే విలన్ అన్నాడు. విలన్ అంటే ఒకసారి ఆలోచించండి, మన విలన్ ఫేస్ కాదు నాది, లోపల విలన్ ఉండొచ్చు కానీ పైకైతే విలన్లా ఉండను నేను. అది అదేంటే ఇలాగే కావాలా అన్నాడు. ఏంటంటే లేదు, నాకు తను అనేది ఏంటంటే ఇప్పుడు క్యారెక్టర్ లోకి వెళ్ళిపోతారు మీరు, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది అన్నాడు. కాకపోతే దీనికోసం ఒక చిన్న పని చేయాలి, నాకు వెయిట్ పెరగాలి అన్నాడు. అంటే టైం ఎంత ఉందంటే 1 మంత్ టైం ఇచ్చాడు నాకు అతను. 1 మంత్ లో నేను దాదాపు 10 కిలోస్ పెరిగాను దానికోసం. పెరిగాను, పెంచాను, మొత్తం అంతా బాగా హెయిర్ అది బాగా పెంచి బాగా లావ్ అయ్యి. ఎందుకంటే తను లావ్ ఎలా అవ్వాలని అంటే కూర్చుంటే సఫారీ, ఒక సఫారీ డ్రెస్ ఉంటుంది అందులో ఒక సీన్ లో, సఫారీలో బటన్స్ లో పొట్ట కనపడాలి బయటకు అన్నాడు. టైట్ కావాలన్నాడు. బాగా లావ్ అవ్వడం పెద్ద కష్టమే ఉంది, ఈజీగా అయిపోయాయి అన్నమాట. ఓకే, సో కష్టం అవుతుందా ఇప్పుడు?
కష్టం అంటే ఉన్నాయి కొన్ని చేసే ఫట్ ఫట్ మనం తగ్గిపోవచ్చు కానీ ఈ దాంతో ఈ మధ్యలో క్వారంటైన్ వచ్చింది కదా 2 నెలలు శుభ్రంగా మళ్ళీ బట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది నాకు ఈజీగానే లేండి. సో ఆ క్యారెక్టర్ ఎందుకు నచ్చిందంటే నాకు బేసిక్గా అంటే ఇప్పుడు విలన్స్ అనగానే ఎవడ్రా వాడు వేసేయండిరా ఎక్కడ ఉంటాడరా ఈ టైప్ విలన్ కాదు అది చాలా మామూలుగా మాట్లాడేది చాలా సటిల్ గా ఉంది మీ యాక్షన్ చేసేయండి ఇద్దరు లేపండి ఒకసారి మళ్ళీ ఎంత కామ్ ఉండేది అనమాట. అప్పుడు దీనికోసం కొంచెం హోంవర్క్ చేశాను నేను నార్కోస్ చూశాను అప్పుడే నేను వెబ్ సిరీస్ నార్కోస్ పాబ్లో ఎస్కోబార్ క్యారెక్టర్ చేసినట్టుంది అద్భుతం పర్ఫార్మెన్స్ యాక్చువల్గా. సో ఆ క్యారెక్టర్ కూడా ఇట్లాగే ఎట్లా అంటే ఒక యంగ్ ఏజ్ నుంచి అతను ముసలి ఇది వరకు అలా ట్రావెల్ అవుతుంది క్యారెక్టర్ యంగ్ 30s నుంచి. ఓకే సో ఆ డైరెక్టర్ కూడా చెప్పాడు ఇది 1978 అంటే 1978 నుంచి 2018 వరకు ఉంది క్యారెక్టర్ రియల్గా. ఓకే సో దాదాపు నువ్వు ఒక 50 సంవత్సరాలు ఉంది క్యారెక్టర్. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి నాకు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 70 ఏళ్ళు అన్నాడు అనమాట. సో దాని తగ్గట్టు నేను దాన్ని మౌల్డ్ చేసుకుంటూ వెళ్ళా అక్కడికి. ఓకే సో ఫుడ్ బాగానే వచ్చింది అందరూ ప్రశంసించారు పెద్ద పెద్ద డైరెక్టర్స్ సుకుమార్ పూరి జగన్నాథ్ నిజంగా బాగా వచ్చింది. అవును నేను కూడా మీరు విలన్ ఏంటి అని యాక్సెప్ట్ చేయలేకపోయాం అసలు. బట్ చూసిన తర్వాత చాలా సటిల్గా ఉంది మీ యాక్షన్ కానీ అండ్ 4 షేడ్స్ అసలు చాలా అద్భుతంగా చేశారు మీరు. అండ్ పలాసా గురించి మాట్లాడుకుంటే పలాసా మ్యూజిక్ గురించి కూడా మాట్లాడుకోవాలి మనం. అండ్ ఈ మూవీలో మీరు చాలా మ్యూజికల్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు లైక్ మన సింగర్ బేబీ గార్డ్తో పాట పాడించడం దట్టు మన ఎస్పీబి సార్తో డ్యూట్ పాడించడం అంత సాహసం ఎందుకు చేయాలనిపించింది రఘు గారు అంటే ఎస్పీబి సార్తో మీరు ఒక లో బడ్జెట్ మూవీలో ఆయనతో ఒక పాట పాడిస్తున్నారంటే ఆయన పక్కన ఒక రినోన్డ్ సింగర్తో పాడించాలని అనుకుంటారు ఎవరైనా బట్ బేబీ గార్డ్తో పాడించాలని ఆ థాటే మీకు ఎట్లా వచ్చింది? యా అది యాక్చువల్గా ఆ సాంగ్ సినిమాలో ఏదో లెంగ్త్ ప్రాబ్లం వచ్చి తీసేశారు బట్ ఆడియోలో ఉందన్నమాట. అదేంటంటే షూట్ చేశారు సాంగ్ దాన్ని నాకు ఏం చెప్పారంటే ఒక రెట్రో బ్యాక్డ్రాప్లో ఒక అది హీరో హీరోయిన్ ఆ సీన్లో సినిమాలో బ్లాక్ అండ్ వైట్ సినిమాకి వెళ్తారు లాస్ట్లో క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్లో ఆ అమ్మాయి నాకు అక్కడే అటాక్ చేస్తారు ఇప్పుడు ఆ సీక్వెన్స్లో ఏంటి బాబా పాత సినిమా తీసుకొచ్చావు అన్నప్పుడు ఒక సాంగ్ వస్తుంటుంది అన్నమాట. పాత సినిమా అయితేనే ఈ ఊళ్ళో ఇదేమో చిన్నవరే కదా ఇక్కడ పాత సినిమాలు ఎందుకు వస్తాయని కానీ ఆ పాటలో వీళ్ళిద్దరూ ఇన్వాల్వ్ అవుతారు అన్నమాట. సో అది మనవాడు ఏంటంటే ఒక రిట్రో బ్యాక్ డ్రాప్ ఒక జట్గా బండి ఒక టాంగా సాంగ్ లాగా ఓపెన్ అయ్యర్ సాంగ్స్ ఉంటాయి కదా ఆయనవి యూతోహమునే లాక్ హసీదేకే తుమ్సా నహీ దేఖా ఈ కైండ్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి కదా. సో అలాంటి ప్యాటర్న్ కావాలి ఒకటి అన్నాడు. సో ఓకే ఆ ప్యాటర్న్ అలా పాడగలిగేది ఆ సౌండింగ్ తేగలిగేది లెజెండరీ ఎస్పీ గారు ఒకరే ఇంకెవరు. సో నేను కూడా మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత 10 ఇయర్స్ అయింది ఇప్పటి వరకు వర్క్ చేయలేదు ఆయనతో. 2009లో బంపర్ ఆఫర్తో స్టార్ట్ అయింది నా కెరియర్ మ్యూజిక్ డైరెక్టర్గా బట్ ఇప్పటి వరకు ఆయనతో వర్క్ చేయలేదు నేను. బట్ వర్క్ చేయాలి చేయాలి చేయాలని ఎప్పటికప్పుడు అనుకుంటున్నాను. ఆయన దగ్గరికి వెళ్తే ఒక సరైన పాటతో వెళ్ళాలి ఏదో పిచ్చి పాటతో వెళ్ళొద్దు అని నాకు ఒక స్ట్రాంగ్ మోటివ్ ఉంది ఆ దగ్గర. సో అఫ్ కోర్స్ సాంగ్తో వెళ్ళొచ్చు ఆయన దగ్గరికి ధైర్యంగా అని అనిపించింది. అదే టైంలో ఈవిడ బేబీ గారు అప్పుడు ఈ ఇంటర్నెట్ సెన్సేషన్ అవడం అంతా తెలుసు అందరికీ తెలుసు. ఆవిడని నేను హైదరాబాద్కి పిలిపించేస్తాను ఇలా సాంగ్ పాడిద్దాం పాడించి ఫస్ట్ ఈ సాంగ్ ట్రాక్ పాడించాను ఆవిడతో. ట్రాక్ పాడిస్తే ఒక ఓల్డిష్ వాయిస్ లాగా బాగుంది అంటే లైక్ అప్పర్ తరంలో గాయని మనులు వాయిసెస్ ఉండేవి కదా అట్లా క్లారిటీ అదంతా బాగుంది వాయిస్ లో రెండరింగ్ అంతా చాలా బాగుంది అనమాట. సో ఓకే ట్రాక్ లాగా అయితే తీసి పెట్టాను ఈ సినిమాలో ఇది కాకపోతే ఇంకోటి పాడిద్దాం నేను ఫిక్స్ అయిపోయి ఉన్నాను ఆవిడతో. ఇన్ కేసు అక్కడ ఏదైనా ఎస్పీబి గారి పక్కన వాయిస్ కరెక్ట్ గా బ్యాలెన్స్ అవ్వట్లేదు అని అనిపిస్తే ఇంకొక సాంగ్ ఉంది వేరే సాంగ్ బాగా వచ్చాడని పాట ఆ పాట పాడిద్దాం అని అనుకున్నా అనుకుని అప్పుడు ట్రై చేశాను. దెన్ ఆవిడతో ఒక మట్టి మనిషిని అండి నేను చెప్పి ఒక మ్యూజిక్ వీడియో చేసి అది సెపరేట్గా అది ఒక ఇండిపెండెంట్ సాంగ్ లా దాన్ని రిలీజ్ చేసాం. అవును ఎస్పీబి గారు దగ్గరికి వెళ్ళి సార్ ఈ సాంగ్ పొందు పాడాలంటే యా షూర్ రఘు తప్పు నేను పాడతానని చెప్పి ఆయన ఫోన్లో మాట్లాడారు. ఆయనకి ట్రాక్ పంపించాను అనమాట. ఓకే పంపించిన తర్వాత విన్నారు చాలా బాగుంది రఘు నేను పాడేస్తానని చెప్పి తర్వాత పాడేశారు. పాడిన తర్వాత నేను ఒక మిక్స్ కొట్టి రెండు వాయిసులు మిక్స్ చేసి ప్రాపర్గా తీసుకెళ్ళి ఆయన షూట్లో ఉంటే స్వరాభిషేక షూట్లో ఉంటే వెళ్ళి క్యారవాన్లో వినిపించాను ఆయనకి. ఓకే ఇస్తే సాంగ్ విన్నారు విని చాలా చాలా నచ్చింది ఆయనకి సాంగ్ బేసిక్గా అంటే వర్డింగ్స్ అవన్నీ లక్ష్మీ భూపాల్ రాశాడు ఈ సాంగ్. అవును అవును ఈ పదాలు అవి బాగున్నాయి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇట్లాంటి తెలుగు పదాలు అది అని చెప్పి ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. అప్పుడు అడిగారు ఎవరు పాడారు ఫీమేల్ వాయిస్ అని ఇప్పుడు అది ఆయన సంస్కారం అది
యూజువల్ గా ఏంటంటే చాలా మంది అడుగుతారు అక్కడే వాటి ముందే. ఇప్పుడు మా వాళ్ళు కొంత సింగర్స్ ఫస్ట్ సాంగ్ పాట పిలవగానే కీబోర్డ్ ఎవరు వాయించారు సార్, ఫ్లూట్ ఎవరు వాయించారు, దీనికి తబలా ఎవరు కొట్టారు, ఇవన్నీ అడుగుతారు వాళ్ళు వచ్చి. ఓకే, అవన్నీ ఎవరు వాయిస్తే మీకెందుకు బేసిక్ గా దట్ ఈస్ కాల్డ్ ప్రొఫెషనలిజం. ఈవెన్ బాంబేలో శ్రేయ ఘోషల్ కానీ లేకపోతే చెన్నైలో చాలా మంది సింగర్స్ కానీ వెళ్ళగానే మ్యూజిక్ డైరెక్టర్ ఒక ట్యూన్ చెప్పంగానే ఆ ట్యూన్ మీద వాళ్ళు కసరత్ చేస్తారు వాళ్ళు. ఇన్ ది సెన్స్ అంటే దీన్ని ఏ కైండ్ ఆఫ్ సౌండింగ్ అప్లై చేస్తే బాగుంటుంది అని చెప్పి నాలుగైదు రకాలుగా పాడి వినిపిస్తారు వాళ్ళు. ఓకే, సో ఫైనల్ ఈ షేప్ బాగుంది, ఈ షేప్ లో వెళ్దాం. ఈవెన్ దో శ్రేయ ఘోషల్ ఆల్సో 45 మినిట్స్ దేవుడు చేసినట్లో నువ్వేలే నువ్వేలే పాటకి 45 మినిట్స్ డిస్కస్ చేసింది నాతో ఫస్ట్ ఆయన. తను పాడి దీని మీనింగ్ ఏంటి రఘు అది అంటే నేను ముందు జాగ్రత్తగానే ఇక్కడి ఆ పాటని టోటల్ హిందీలో మీనింగ్ రాయించేసి ఒక హిందీ పండితో తీసుకెళ్ళి. సో అలా వాళ్ళు ఒక చిన్న చిన్న డెడికేటెడ్ వర్క్ చేస్తారు వాళ్ళు. మా వాళ్ళు కొంతమంది ఏంటంటే సింగర్స్ రావటం రావడమే సరే ఎన్నిటికి అయిపోతుంది రికార్డింగ్ అంటారు ఫస్ట్. చాలా మంది అంటారు మీరు ఎందుకు కొంతమంది ప్రిఫర్ చేయరంటే ఇంతగా చిరాకు వచ్చి బేసిక్ గా అంటే రావాలి, కొంచెం టైం స్పెండ్ చేయాలి కదా, ఒక హాఫ్ డే సాంగ్ మీద కూర్చుంటే మంచి అవుట్పుట్ వస్తుంది, రేపు పొద్దున పేరు వస్తే మీకే వస్తుంది పేరు. కరెక్ట్, మీరు రావడం రావడం ఎన్నిటికీ అయిపోతుంది రికార్డింగ్, నాకు నెక్స్ట్ తమన్ గారు రికార్డింగ్ సార్ లేకపోతే గెరవాణి గారు ద్వారా స్పాడు ఇట్లాంటి ప్యాకేజ్ వస్తారు వీళ్ళు. ఓకే ఓకే, మనకేదో ఇలా గాడి ముచ్చేలాగా గంట గంటన ఇస్తారు మనకు పొద్దున్నే. ఓకే, నెక్స్ట్ టెన్ లో అయిపోద్ది సార్ అంటారు, ఫోన్ చేయగానే ఫస్ట్ ఇదే వర్డ్. అదే అలాంటప్పుడు ఎందుకు పిలవాలనిపిస్తుంది, చాలా సార్లు నేను ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను. ఓకే ఓకే, అప్పుడు ఎస్పీబి గారు ఈ వాయిస్ విని చాలా బాగుంది, చాలా బాగా పాడింది ఆవిడ అని చెప్పి చాలా మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేశారు. చాలా హ్యాపీ అయ్యారు ఆయన కూడా ఆవిడ వాయిస్ ని కదా. యా, అంటే భయపడ్డా అంటే వాయిస్ బ్యాలెన్స్ అవుద్దా లేదా పక్కన ఆయన పక్కన, ఎందుకంటే ఇప్పుడు సింగర్స్ వాయిస్ పక్కన బ్యాలెన్స్ అవ్వాలి బోత్ మేల్ అండ్ ఫీమేల్. యాక్చువల్గా మా డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ చిత్ర గారికి వెళ్ళిపోదాం అని అన్నారు ఫస్ట్. ఓకే, చిత్రమ్మకి వెళ్ళిపోదాం అంటే చిత్రం పడితే చాలా హ్యాపీ, చిత్రం పడితే ఇంకా నాకు మంచి పేరు వస్తుంది, కానీ వై డోంట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఈమెకి ఎలాగ నేను పాడిద్దామని అనుకున్నాను. ఈ సాంగ్ ఎస్పీబి గారి పక్కన పాడితే అది ఒక క్రేజీ కాంబినేషన్ అవుద్ది. విలేజ్ ఫోక్ సింగర్ ఒక లెజెండరీ ఎస్పీబి గారితో కలిసి పాడారు అంటే అది డిఫరెంట్ సెన్సేషన్ అవుతుంది. అండ్ ఆ సింగర్ కూడా ఒక లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్, ఒక మదర్ ఒక గొప్ప ఇది ఇచ్చిన అవుతాను నేను. ఎగ్జాక్ట్లీ, అవును, ఎందుకంటే పాడాలని చాలా మందికి ఇప్పటివరకు పాడదాం అని అనుకున్నారు, ఎవరు పాడలేకపోయారు చాలా మంది. అవును అవును, చెప్పాను కదా నేనే యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ గా 10 ఇయర్స్ పట్టింది నాకు వర్క్ చేయడానికి ఆయనతో. అవును అవును, గ్రేట్, అసలు హ్యాట్స్ ఆఫ్ ముందుగా మీకు ఆవిడని తీసుకొచ్చి ఆ థాట్ రావడమే మీకు అసలు చాలా గొప్ప విషయం. అండ్ ఇప్పుడైతే మీతో మాట్లాడడానికి ఒక మొబైల్ కాలర్ ఉన్నారు చూద్దాం. హలో, హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు అనే లోపు కట్ అయిపోయింది. ఇంకో ఇద్దరు సింగర్స్ కూడా అండి, అంటే శంషాబాద్ రాజు కానీ బ్లైండ్ పర్సన్ తో పాట పాడించారు, అండ్ అసిరయ్య, ఇప్పుడైతే ఆయనని పలాస అసిరయ్య అని పిలుస్తున్నారు. అండ్ ఈ మూవీ మ్యూజిక్ మొత్తం చూసుకుంటేనే ఒక ఫోక్ స్టైల్లో ఉంది, లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడటం కానీ, సో దాని గురించి చెప్పండి. అసిరయ్య గారిని అండ్ రాజు గారిని వాళ్ళని తీసుకొచ్చి పాడించాలన్న థాట్. యాక్చువల్ ఫిల్మ్ బేస్డ్ ఆన్ ఫోక్ ఆర్ట్ అండి, అంటే లైక్ మీకు ఇందులో హీరో హీరోయిన్స్ ఇద్దరు జానపద కళాకారులు సినిమాలో. సో నేను ఫస్ట్ నుంచి మ్యూజిక్ అనుకున్నప్పుడు ఏమనుకున్నట్టు ఈ సినిమాకి వెస్ట్రన్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ అసలు దీనికి ఇవ్వకూడదు, టోటల్ నేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ చేయాలి. బట్ ఈ నెంబరు నా జేబులో డబ్బులు ఎగుదురు పడ్డాయి ఈ సినిమాకి, అది కూడా ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక లిమిటెడ్ బడ్జెట్ లో చేస్తున్న సినిమా, సో మ్యూజిక్ కూడా ఒక బడ్జెట్ ఇచ్చారు వాళ్ళు. ఆ బడ్జెట్ లో నేను ఇన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే నా చేతిలో డబ్బులు పెట్టుకోవాలి, ఎందుకంటే వాళ్ళు నాకని తీసుకురావాలి. వాళ్ళ నాకు లక్కీగా సొంత స్టూడియో ఉంది కాబట్టి బతికిపోయాను నేను, అదే బయట స్టూడియోలో చేస్తే లక్ష లక్ష స్టూడియో బిల్లే కట్టి ఉండేవాడిని. ఎందుకంటే బేసిక్ ఇప్పుడు అసిరయ్య ఉన్నాడండి, ఆయన ట్రైన్ లో ఒక 40 సంవత్సరాల నుంచి పాటలు పాడుకుంటూ ఆయన ఒక జీవనం సాగిస్తున్నాడు. ఆయన గౌరవమైన జీవనం అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు సారా, అతను అడుక్కోట్ల పాటలు పాడుతున్నాడు, ఎంటర్టైన్ చేస్తున్నాడు ప్రయాణికుల్ని, వాళ్ళు ఇచ్చే డబ్బులతో అతను బతుకుతున్నాడు, కూతురికి పెళ్లి చేశాడు, ఒక కొడుకుని బీఈడి చదివించాడు. ఆయన ఎంత గ్రేట్ ఇన్స్పైరింగ్ లైఫ్ అంటే ఒక కళాకారుడు అది ట్రైన్ లో అతను ఎంత మందికి ఒక ఆహ్లాదాన్ని ఇస్తున్నాడు, ప్లస్ తను ఒక కుటుంబాన్ని బతికిస్తున్నాడు. నాకు చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది. అతను ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన గురించి ఎవరో వీడియో పెట్టారు ఫేస్బుక్ లో, నాకు నాకు పంపించారు ఎవరో వాట్సాప్ లో పంపించి ఈయన ఎలా పట్టుకోండి అని చెప్పి నేను మా డైరెక్టర్ చెప్పాను. చెప్తే మా డైరెక్టర్ అక్కడే ఊరు కాబట్టి ఎవరికి పురమాయించాడు, టక్మన్ పెట్టేశారు, అడ్రస్ పెట్టేశారు.
ఓకే వాళ్ళ అబ్బాయి నంబర్ సంపాదించారు. వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి ఇలా పంపించండి మీ నాన్నగారు అంటే అతను వాళ్ళ నాన్నగారు వచ్చారన్నమాట ఒక అతను తీసుకొని. వచ్చిన తర్వాత చాలా చాలా అమాయకంగా ఉన్నాడు మనిషి, చాలా బోల్డ్గా ఉన్నాడు. విలేజ్ మట్టి మనిషి ఎలా ఉంటాడు అలాగే ఉన్నాడు. ఓకే తర్వాత ఇది పరిచయం చేశారు నన్ను, ఈయన రఘు గారు మీ రేట్ అంటే అన్నాడు అతను మామూలుగా. ఓకే వీళ్ళు అసిస్టెంట్ ఉన్నాడు ఆహా అంటే బాబా ఆయన విజిటెడ్ పెట్టాలి, ఎంత ఇన్నోసెన్స్ కదా పాపం. అంతే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు నేచురల్, వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉంటారు అంతే. అవును. సో నేను అసిరే లేపి అసిరే సరదాగా చేసుకుందాం రికార్డింగ్ అది ఇదని ఫస్ట్ అతని గురించి అడగడం, ఆ ఇన్స్ట్రుమెంట్ గురించి అడగడం, తర్వాత అతను కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పడం, ఆయన ఇంతా దీంతో ఒక హాఫ్ డే టైం పాస్ చేస్తాం టోటల్ గా. అంటే తను ఒక దారిలో తెచ్చుకోవడానికి ఇది ఒక ట్రిక్ మనకి యూజువల్ గా, రాగానే మైక్ పెట్టేసి వాయించంటే ఏమైస్తాడు వాళ్ళకి. అంబియన్స్ కొత్త, హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం, స్టూడియో అట్మాస్ఫియర్ ఇదంతా కూడా ఒక హాఫ్ డే ఇలా సరదాగా సోది కబుర్లు అని చెప్పి అవి కూడా రికార్డ్ చేసి తర్వాత లంచ్ అయిన తర్వాత అప్పుడు నేను ఒక ట్యూన్ పాడతాను. అప్పటికే కొన్ని పాటలు వాయించున్నాడు, రికార్డ్ చేసాను సరదాగా. నేను చెప్పాను నేను ఒకటి పాడతాను నాతో పాటు వాయించండి శ్రేయ అన్న. పాడండి బాబు అన్నాడు. పాడండి బాబు అనగానే నేను పాడుతుంటే పర్ఫెక్ట్ రిథమిక్ టైమింగ్ లో పాడే వాయించాడు. అంటే యాక్చువల్గా ఆ పాట ఏంటంటే బొగతా ఇను ఇను చెబుతా ఇను ఇను మా ఊరి వైభోగం జముకల కొండని వాయించన డేకురు కొండని చూపించనా అని అంటే ఆ టైటిల్ సాంగ్, సినిమా టైటిల్ సాంగ్ పలాసా ఊరు గురించి ఆ పాట వస్తుంది అనమాట అండి. సో ఆ పాటలో నేనేమనుకున్నా ఒక వాయిస్ ఒక ఇన్స్ట్రుమెంట్ తప్ప ఇంకేమొద్దు అనుకున్నాను, నేను వేరే ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఏమొద్దు, ఆ నేటివ్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో ఆ జముకుల కుండ. అప్పుడు నేను ఏమన్నంటే ఒక ట్యూన్ పాడతాను, హెడ్ ఫోన్స్ పెట్టాను, పెట్టగానే బాబు ఇది నాకు కొంచెం ఏదో గురగురలా హెడ్ ఫోన్స్ నేను పాడుతుంటాను నన్ను చూసి మీరు వాయించండి అన్న. పాడుతుంటే టకటకటమని వాయించేశాడు. సేమ్ వాయించింది గుర్తుందా అన్న? గుర్తుంది అన్నాడు. నేను ఇప్పుడు మళ్ళీ పాడతాను మళ్ళీ వాయించండి అన్న. నేను మళ్ళీ పాడితే మళ్ళీ వాయించాడు. నేను అప్పుడు ఏమన్నానంటే ఇప్పుడు నేను పాడుతున్నట్టుగా నటిస్తాను, అంటే ఓన్లీ లిప్ మూమెంట్ ఇస్తాను, సౌండ్ రాదు బయటికి, చూస్తూ మీరు వాయించగలరా అన్న. వాయిస్తా బాబు అన్నాడు. అతను ఎదురుగా నించో నేను అలాగా లిప్లు అలాగా టైమింగ్ కదిలిస్తుంటే నా లిప్ చూస్తూ వాయించేశాడు ఆయన. వావ్ ఆసమ్. నిజంగా నాకు అతని కాళ్ళకి నమస్కారం చేయాలనిపించింది సీరియస్లీ. అండ్ రాజు కూడా అంతే న్యాయం చేశారండి పాటకి. నేను అదే అడిగాను అశ్రీ గారు ఎలా ఎలా పట్టగలిగారు, నేను ఎలా మాట్లాడింది అంటే ఆయన మాట అన్నాడండి భయం ఉంటే అన్ని వస్తాయి బాబు అన్నాడు. సీరియస్లీ చాలా మంచి పాట చెప్పారు. అండ్ ఈ సాంగ్ ని ఎవరితో పాడిద్దాం, ఎవరన్నా శ్రీకాకుళం నుంచో ఎవరన్నా ఫోక్ సింగర్ పిలిపించి పాడిద్దాం, అది నా డైరెక్టర్. అదే టైంలో నాకు రాజు వీడియో చూశాను ఫేస్బుక్ లో, చూసి సదాశివ సన్యాసిని పాట అబ్బాయి ఒక చిన్న బల్ల మీద కూర్చొని బల్ల మీద రిధమ్ వాయిస్ తో పాడుతున్నాడు అనమాట. పాడుతుంటే చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. వాయిస్ లో ఒక టిపికల్ సౌండ్ వినబడుతుంది అబ్బాయి వాయిస్ లో. నాకు బేసిక్ గా నాకు సౌండింగ్ చాలా ఇష్టం అండి. అంటే ఏదైనా కొత్త వాయిస్ వినగానే ఇంప్రెస్ అవ్వాలి నేను ఆ సౌండ్ కి. అంటే రొటీన్ వాయిస్ లో ఉండకూడదు, అంటే ఎవరో మళ్ళీ ఎస్పీ గారిలా పాడడం, గన్సల్ గారిలా పాడడం, చిత్రంలా పాడడం, ఇట్లా పాడితే నాకు ఎక్కదు బేసిక్ గా. వాళ్ళు ఉన్నారు కదా పాడుతున్నారు కదా, వాళ్ళు ఉంటే వాళ్ళు పాడుతున్నప్పుడు మళ్ళీ వాళ్ళలా మనం ఎందుకు పాడాలి? కరెక్ట్. యూ హావ్ టు ట్రై. ఇప్పుడు హాలీవుడ్ లో మీకు అక్కడ హాలీవుడ్ లో సింగర్స్ ఉంటారు, పాప్ సింగర్స్ ఒక్కొక్కరిది ఒక్కొక్క వేరియేషన్. ఫ్రెడ్రిక్ గానీ బ్రిటనీ స్పియర్స్ గానీ ఎవరికి వాళ్ళు ఒక ఇండివిజువల్ వాయిసెస్ ఉంటాయి వాళ్ళందరికీ కూడా. సో నేను వీళ్ళకి అదే చెప్తా, వినండి నేర్చుకోండి, వినండి వింటూ ఉండండి, రకరకాల వాయిస్లు ఉన్నాయి ప్రపంచంలో, వాళ్ళు ఎలా రెండర్ చేస్తున్నారు చూడండి అని చెప్తా ఏ సింగర్కైనా. ఊరిగా నేను పాడతానండి నా వాయిస్ వినండి, మీరు చాలా మంది లైఫ్ నాకు ఇవ్వండి అని పంపిస్తుంటారు వీడియోలు, కొన్ని వందల వీడియోలు వస్తాయి నాకు. ఓకే ఓకే నైస్. అయితే చెప్పండి. యా చెప్పండి, నేను చెప్తాను. అప్పుడు ఈ రాజుని నేను పిలిపించాను అన్నమాట. రాజుని పిలిపించి అప్పుడు రాజుకి వచ్చాడు, చాలా వాడు చాలా ఆనందపడిపోయాడు. అంటే చిన్నపిల్లడే పెద్ద ఏజ్ ఏం కాదు. వచ్చిన తర్వాత అప్పుడు రాజుకి చెప్పాను ఇట్లా పాడు ఉంటుంది రాజు అని చెప్పి ఫోన్లో చెప్పి నేను పంపించాను పాట పాడి, ట్రాక్ పాడేసి పంపించాను. నాలుగు రోజుల తర్వాత సార్ రెడీ సార్ అని చెప్పి ఫోన్ చేశాడు అబ్బాయి. నేను అక్కడ శంషాబాద్ లో ఉంటాడు, అక్కడ నుంచి క్యాబ్ పెట్టి అబ్బాయిని నేను పిలిపించాను అనమాట అండి. ఓకే. వాళ్ళతో పాట పాడించడంలో రఘు గారు వాట్ ఈస్ మోర్ ఛాలెంజింగ్ అంటే వాళ్ళకి పాపం చదవడానికి కూడా రాదు ఆ లిరిక్స్. మీకు ఎంత ఛాలెంజింగ్ ఉండే వాళ్ళకి ఒక్కొక్క లిరిక్స్ అర్థమయ్యేలా చెప్పటం వాళ్ళకి. అండ్ రాజు అయితే బ్లైండ్ పర్సన్, అండ్ మన బేబీ గారికి కూడా చదవటం రాదు. సో వాళ్ళకి లిరిక్స్ దగ్గరుండి నేర్పించే వాళ్ళ మీరు ఒక్కొక్క లైన్. అంటే
ఒకటండి, నేను నమ్ముతాను భగవంతుడు ఒకటి ఇవ్వనప్పుడు దానికి కాంపెన్సేట్ చేయడానికి ఒక పది ఇస్తాడు. సో రాజుకి ఎంత మెమరీ పవర్ అంటే, అంటే అతను ఒకసారి వింటే ఆ లిరిక్స్ పట్టేసుకుంటాడు, అతను మైండ్ లో పెట్టేసుకుంటాడు అతను. వెరీ నైస్. అతనికి ఎవరన్నా ఇలా చదివి వినిపించు, నేను అందుకే ఆ టెక్నిక్ నేనే పాడి పంపించా. ఒక రోజు వినేసే రాజు అన్నాను, రెండు రోజుగా ఫోన్ చేశాడు సార్ వచ్చేసింది సార్ పాట అన్నాడు. సూపర్. అట్లాగే బేబమ్మ కూడా, బేబమ్మ చదువుకోలేదు, బేబమ్మ కూడా నేను 1 వీక్ బిఫోర్ బేబమ్మ నీ ఫోన్ లో వాట్సాప్ ఉందంటే లేదు బాబు అంటే మా అమ్మాయికి ఎవరికో ఉందని ఓ నెంబర్ ఇచ్చింది తను. నేను పాడి పంపిస్తాను, యాజ్ ఇట్ ఈస్ గా దీన్ని నువ్వు పాడేస్తే సరిపోతుంది నీ స్టైల్లో నువ్వే. ఆమెకి విచిత్రంగా ఏంటంటే ఒక గమకాలు విచిత్రంగా పడుతుంది ఆమెకి, ఆమె తెలియకుండా వస్తాయి. గాడ్ గిఫ్ట్ అది, అంతే మనం ఏం చేయలేము దానికి. కొన్నిటికి లాజిక్స్ ఉండవు. ఆమె సంగీతం నేర్చుకోలేదు, లేకపోతే ఎక్కడ కచేరీల్లో పాడలేదు. ఆవిడ ఏదో డివోషనల్ సాంగ్స్ ఏమో పాడుతూ ఉంటారని చెప్పింది ఆవిడ. షీ హాస్ ఓన్ సౌండ్, తనకు ఓన్ సౌండ్ అంటూ ఉంది వాయిస్ లో. అలాగే రాజు కూడా ఈ బై హార్ట్ చేశాడు. బట్ చెప్తాం కదా నేను అనేది ఏంటంటే, ఒక ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం కదా ఇలాంటివి, ఇది అంత ఈజీగా అయ్యే పనులు కాదండి, దానికి చాలా ఓపిక కావాలి. అంటే ఎవరో పాడిచేస్తే అయిపోదు అక్కడ. వాళ్ళకి చిన్న పిల్లలా ట్రీట్ చేయాలి అక్కడ మైక్ ముందు. వాళ్ళ మీద కసురుకోకూడదు, వాళ్ళ మీద మనం చిరాకు పడకూడదు. ఏ మాత్రం చిరాకు పడితే వాళ్ళు మూడ్ ఆఫ్ అయిపోతారు అక్కడ. మూడ్ ఆఫ్ అయిపోయి వాళ్ళు వేరే ట్రాక్ లో వెళ్ళిపోతారు వాళ్ళు. కరెక్ట్ కరెక్ట్. అండ్ ఒక మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాం అన్నప్పుడు ఎంత గొప్ప సింగర్తో పాడిద్దామా అన్న ఆలోచనలనే ఉంటారు యూజువలీ. బట్ హ్యాట్స్ ఆఫ్ రఘు మీకు, అంటే వాళ్ళకు కూడా ఒక మంచి టాలెంట్ ఉందని నమ్మి ఒక గొప్ప ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. అంటే వి డోంట్ నో ఆ తర్వాత వాళ్ళు వేరే మూవీస్లో పాడతారో పాడరో కూడా మనకు తెలియదు. బట్ వాళ్ళకంటూ ఒక లైఫ్ టైం మెమొరీగా మిగిలిపోతుంది కదా ఇది. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు 100% జస్టిఫై కూడా చేశారు మీ నమ్మకాన్ని. రాజు నాకు మధ్యలో ఫోన్ చేశాడు, రాజు బాగా పర్వాలేదు నీకు ఏంటి కరోనాలో మరి ఎట్లా అది అంటే చెప్పు నువ్వు మొహమాట పడుకుంటే. సార్ ఎగ్జాక్ట్ గా కరోనాకు ముందు ఒక ఈ అబ్బాయి పాట విని ఒక ఎవరో ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు పిలిచి ఆ అబ్బాయికి సన్మానం చేసి లక్కీగా అప్పుడు ఒక 6 నెలలు సరిపడే ఒక గ్రాసరీ బట్టలు ఇవన్నీ ఇచ్చారు అబ్బాయికి. అతను అతను ఆత్మాభిమానం చాలా నచ్చింది నాకు. అంటే పర్వాలేదు సార్, ఐఎమ్ హ్యాపీ సార్ ఇలాగ ఎవరు వచ్చి ఇచ్చారని చెప్పాడు, కానీ సార్ కష్టాల్లో ఉన్నాను నాకు హెల్ప్ చేయండి ఆ మాట మాత్రం రాలా. తర్వాత అశ్రయ్కి ఫోన్ చేశాను, అశ్రయ్కి ఫోన్ చేసి అశ్రయ్య గారు ఏంటంటే బాబు పాప నిజంగానే అశ్రయ్కి సంపాదన లేదు, ఎందుకంటే ట్రైన్స్ తిరగట్లేదు. ట్రైన్ తిరిగితేనే అతను అదే ట్రైన్ నడిస్తేనే నా కొండ ఆడుతుంది బాబు అంటాడు జంతుల కొండ. సో సో ఓకే ఫైన్, తనకి నేను చేశాను అనుకోండి అది. అలా అదే అంటున్నా ఇప్పుడు. అండ్ మీ ఏంటి స్టేటస్ ఏంటి మీది ఇప్పుడు అంటే చెప్పాడు బాబు ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపడుతున్నారు పలా శాస్త్రయ్య అంటారు నన్ను. అవును కూడా చాలా మంది గుర్తుపడుతున్నారు, ఎందుకంటే అతను అతని వీడియోలు టిక్ టాక్ లో బాగా వైరల్ అయ్యాయి, చాలా వైరల్ అయిపోయాయి అనమాట. అలాగే రాజు కూడా, రాజు కూడా మంచి చిన్న ఇది చెప్పాను మీకు చిన్న సెలబ్ గుర్తుపడతారు అందరూ పొగుడతారు అది నిజం నమ్మకం మీరు మనసులో పెట్టుకోకండి. ఓకే చచ్చిపోతారు జనం, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఎంత స్పీడ్ గా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు అంతే స్పీడ్ వదిలేస్తారు ఒక్కొక్కసారి. సో అందుకని మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి, మీరు మీ పనులు మానకండి, మీరు సెలబ్రిటీస్ అయిపోయారు మీరు ఫీల్ అవ్వకండి అని ముందే నేను చెప్తాను వాళ్ళకి. బేసిక్ గా చూస్తా కదా నేను ఇప్పుడు సపోజ్ అండి ఎన్ని ఇక్కడ ఎనీ సెల స్టేటస్ అనేది చాలా లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది, ఎంత గొప్ప వాళ్ళకైనా సరే. ఎగ్జాక్ట్లీ ఆ ఫేమ్ లో ఉన్నంత వరకు, ఆ లైవ్ లో ఉన్నంత వరకు, ఆ సౌండ్ లో ఉన్నంత వరకు, ఆ విజువల్ లో ఉన్నంత వరకే ఆ గుర్తింపు ఉంటుంది. ఒక్కసారి ఇలా పక్కకి వెళ్తే రెండో రోజు జనం మర్చిపోతారు అంతే. అవును నాచురల్ అదే ఓవర్ నైట్ స్టార్ టైమ్స్ ఉంటాయి కొన్ని, రాత్రి రాత్రే స్టార్స్ అవుతారు కొంతమంది. కరెక్ట్, ఓవర్ నైట్ ఫేడ్ అవుట్ అయిపోతారు వాళ్ళు. అవును ఓవర్ నైట్ ఫేడ్ అవుట్ అవుతారు అంటున్నారు. ఇప్పుడు సీరియస్లీ చెప్పండి, ఇప్పుడు వచ్చే అప్కమింగ్ సింగర్స్ కూడా ఒక సాంగ్ పాడతారు మూవీస్ లో, అది సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది ఆ పాట, వాళ్ళకి చాలా ఫేమ్ వచ్చేస్తుంది, ఆ సింగర్ ని అందరు గుర్తు పెడతారు. బట్ తర్వాత ప్లేబ్యాకింగ్ కన్నా ఎక్కువ వాళ్ళు ఎక్కువ అబ్రాడ్ షోస్ కి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకు అసలు మీరు నెంబర్ వీళ్ళ టార్గెట్ కొన్నిసార్లు నేను చెప్తాను, వాళ్ళు చాలా చాలా కామెడీగా ఉంటుంది. ఒకరిద్దరు ముగ్గురు సింగర్స్ చూశాను నేను, వాళ్ళు అడగడం కూడా ఎలా ఉంటుందంటే అన్నా ఒక మంచి మాసాంగ్ అని ఒక 1 ఇయర్ బతికేచ్చాను దీని మీద, ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఒక పాటతో బతికేద్దాం ఆలోచన ఎందుకు ఇంత దిగజారుస్తున్నారు అని అనిపిస్తుంది నాకు ఒక్కసారి. అంటే ఏంటి అంటే వీళ్ళు షోస్ వీళ్ళ మోటివా, ఓన్లీ షోస్ షోస్ అనేది వీళ్ళ జీవిత ధ్యేయమా? షోస్ కూడా ఎన్నిసార్లు పిలుస్తారండి అమెరికాలో మాత్రం?
అవును. ఇప్పుడు ఒక ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, ఒక ఉగాదికో లేకపోతే ఒక సంక్రాంతికో లేకపోతే ఒక దసరాకో పిలుస్తారు ఈ సంవత్సరం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కమిటీ వేరే మారుతుంది అక్కడ. ప్రాక్టికల్ చెప్తున్నా, ఆ కమిటీ మెంబర్స్ వచ్చి వద్దండి లాస్ట్ ఇయర్ వచ్చారు కదా అంటారు. సీరియస్లీ ఇలా చూసుకుంటే ఓకే, మీది 53 రాష్ట్రాలు, అమెరికా అనేది చాలా పెద్ద కంట్రీ, ఓకే ఎన్ని ఎన్ని మహా అయితే 53 సార్లు వెళ్తారు స్టేట్కి ఒకసారి చెప్పిన. అంటే అఫ్కోర్స్ అసోసియేషన్స్ అన్ని బాగా పెరిగాయి. అండ్ ఇప్పుడు అక్కడ మన బిహేవియర్, మనం ఆ టైంలో ఉన్న వాళ్ళతో కోఆపరేట్ చేసిన విధానం కూడా చాలా హెల్ప్ అవుతుంది మనకి అక్కడ. కరెక్ట్, అవును. నేను కొన్ని ప్లేసెస్లో 6 to 7 టైమ్స్ కూడా వెళ్ళి ఉన్నాను నేను. ఓకే, యుఎస్లోనే నేను ఆల్మోస్ట్ ఇప్పటి వరకు యుఎస్ నేను 49 ట్రిప్స్ వేసానండి. ఇంకొక ట్రిప్ వేస్తే 50 టైమ్స్ అయిపోతుంది నాకు, హాఫ్ సెంచరీ అవుద్ది. అంటే పిలిచిన వాళ్ళు మళ్ళీ మూడోసారి నాలుగోసారి కూడా పిలిచారు అంటే వాళ్ళు నేను కోరు కొట్టించలేదు. అవును అవును, అది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. అది కూడా అది అదే అది ఒక సింగర్ కెరియర్ ఓన్లీ స్టేజెస్ అనుకుంటే మాత్రం నేను దాన్ని యాక్సెప్ట్ చేయనండి. వెరీ నైస్, వెరీ నైస్ రఘు గారు. ఒకసారి నెంబర్స్ అనౌన్స్ చేస్తాను నేను, చాలా కాల్స్ వస్తున్నాయంట. సో రఘు గారితో మాట్లాడాలనుకున్న వాళ్ళు ఇండియా లిజనర్స్ 9705222005 కి కాల్ చేయండి, యుఎస్ లిజనర్స్ 9197012005 కి, యూకే నుంచి చేసే వాళ్ళు 1155888205, స్కైప్ నుంచి కనెక్ట్ అయ్యే వాళ్ళు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అనే యూజర్తో కనెక్ట్ అయిపోండి. ఎవరికైనా కాల్స్ కలవకుండా మెసేజ్ పెట్టాలి మీ క్వశ్చన్ ఏదైనా అనుకుంటే మన ఇండియా నెంబర్ ఉంది కదా 9705222005 కి వాట్సాప్ చేయొచ్చు, అండ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో @gmail.com కి మెయిల్ కూడా చేసేయచ్చు. అండ్ యా రఘు గారు, తాత నండి పక్కన పెట్టుకున్నాను, ఎందుకైనా మంచిది. ఆయన మీరు టేక్ ఓవర్ చేస్తారు మరి యాంకర్ ఎట్లాగూ, మీరు టేక్ ఓవర్ చేయండి ప్లీజ్. సో ఇప్పుడు కొంతమంది సింగర్స్ పెద్ద పెద్ద రియాలిటీ షోస్ లో ఇప్పుడు ఇండియన్ ఐడల్ విన్ అయ్యి కూడా ఇప్పుడు వాళ్ళు బిజీగా ఉండట్లేదు. ఆ ఫేమ్ ఏదైతే ఉంటుందో ఆ కొన్ని రోజులు చాలా బిజీ బిజీగా కనిపిస్తారు కొన్ని రోజులు, అండ్ తర్వాత వాళ్ళు కనపడరు. ఎందుకంటారు అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఊరికి కొత్త కొత్త వాయిస్ కావాలనుకుంటున్నారా ఏంటంటారు దానికి? అది అది వాస్తవం అండి. వరల్డ్ మారిపోయింది, మొత్తం ప్రపంచం మారిపోయింది. యాక్చువల్గా ఒక 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 క్వార్టర్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం అండి ఈవేళ. అంటే ఒక ఎంపరర్ని ఒక చక్రవర్తి అయ్యాడు దేశానికి. పూర్వం ఏమిటంటే అది రిలాక్స్ కూర్చునేవాడు, ఏముంది నేను బతికినంత కాలం నేనే చక్రవర్తి, నా తర్వాత నా కొడుకు, నా తర్వాత వాడు కొడుకు, ఇట్లా ఫిక్స్ అయ్యాడు. ఇప్పుడు అలాంటి సీన్ లేదు ఇక్కడ. ఎందుకంటే నువ్వు ఉన్నంత సేపట్లో నువ్వు ఏమి వండర్స్ క్రియేట్ చేసావు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సి వాట్ ఎవర్ ఇండియన్ ఐడల్ లేకపోతే ఏదన్నా ఇంకా ఏదో ఐడల్ లేకపోతే బిగ్ బాస్, ఇవన్నీ ఏంటంటే రియాలిటీ షోస్ అన్ని ఏంటంటే టెలివిజన్ బేస్ గా వచ్చే ఇవన్నీ కూడా ఇన్స్టెంట్ గా మాత్రం చాలా హైప్లు ఇస్తాయి. వెరీ హైప్ ఇస్తాయి, చాలా హైప్ ఇస్తాయి. ఇప్పుడు ఈవెన్ దో టీవీ సీరియల్స్ లో కూడా కొంతమంది యాక్టర్స్ ఉంటారు, వాళ్ళు సీరియల్స్ లో నటిస్తున్నంత కాలం అసలు వాళ్ళకి బ్రహ్మరథం పడతారు. ఏదైనా పెళ్లికి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా ఊళ్ళో మా అమ్మల దగ్గర నుంచి పిల్లల దగ్గర అందరూ గుర్తుపడతారు వాళ్ళు. కరెక్ట్. వన్స్ ఆ సీరియల్ అయిపోయింది వాళ్ళు 4 రోజులు గాలి కూర్చున్నట్టే ఏం బాబు కనపడట్లేదు అంటారు ఎవరన్నా కొంతమంది, ఈ మానేశారా అని అడుగుతారు. తప్పితే వెళ్ళి ఆ హైప్ తో వెళ్ళి పట్టుకోరు ఇంతకు ముందు లాగా. ఇవన్నీ ఇన్స్టెంట్ కాఫీ లాంటి ఇమేజ్ అండి అంతా కూడా. ఆ ఇమేజ్ ని కనుక ప్రాపర్ గా యూజ్ చేసుకోగలిగితే ఆ బ్యాడ్ లక్ ఏంటంటే కరెక్ట్ గా అలాంటి ఇమేజ్ వస్తున్న టైంలోనే చిన్న చిన్నగా కుమ్ములు మొలుస్తాయి. సీరియస్లీ, ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక షేడ్ చూస్తారు ఆ టైంలో. కరెక్ట్. అంటే ఇమేజ్ జనాలు వచ్చి మీద పడిపోవడం, అంటాం అసలు క్రేజీగా ఇచ్చేయడం వచ్చేది ఎంత ఉంటుంది చూసారా, ఇది మనకు తెలియకుండా అలా లేపుతుంది పైకి ఒకసారి. అవును, ఏ 1 ఇయర్ అయిపోద్ది ఇంకొక ఇండియన్ ఐడల్ వస్తాడు లేకపోతే ఇంకో బిగ్ బాస్ వస్తాడు రాగానే నిర్దాక్షిణ్యంగా ఈ పక్కన పెడతారు 100%. పెట్టంగానే ఈ మొలిచిన కొమ్ములు ఏవైతే ఉన్నాయో అవి మెల్లిమెల్లిగా కొంచెం కింద కింద దిగుతుంటాయి మళ్ళీ స్లోగా. అదే క్రూషియల్ టైం వాళ్ళు ఎలా యా ఉండాలి, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి అని చెప్పి అప్పుడు ఆ రియాలిటీలోకి ప్రాక్టికాలిటీలోకి వస్తారు వాళ్ళు. నైస్. అయితే మీతో మాట్లాడడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఒక్కొక్కరితో మాట్లాడదాం. ఫస్ట్ మొబైల్ కాలర్ ఉన్నారు, ఎవరండి? హలో, వినయ విధేయతలతో షో చేస్తున్న మా వినయ బంగారు తల్లికి అత్యద్భుతంగా మాట్లాడుతూ అంతకంటే తగ్గ పాటలు పాడే సంగీతం చేసే రఘు కుంచె గారికి శుభోదయం. బండారు త్రిమూర్తులు గుప్త పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా అండి, శుభోదయం అండి. ఇద్దరికి శుభోదయం అండి. మాట్లాడేసేయండి. ఏం ఇచ్చారండి అసలు ఇంట్రో మీరు? అసలు మిమ్మల్ని ఒక ఆర్జే గారు విజయ్ గారు చూడాలి కోరిక నాకు అయ్యా. మిమ్మల్ని చూసి మిమ్మల్ని వినయ బంగారు తల్లి ఆర్జే గారు, మన బంగారు తల్లి అందరూ ఆర్జే గారు చూశారు. మిమ్మల్ని టీవీలో కూడా మీరు హోస్ట్ గా కూడా చేయడం అది తెలుసండి. మీరు నాకు
చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాలు పెట్టి తెలిసండి రఘు కుంచే గారు, మీ వాయిస్ బాగుంటది, మీరు మాట్లాడే విధానం బాగుంటది, ఆ బంపరాపుర సినిమాలో ఎందుకే రమణమ్మ ఎందుకే రమణమ్మ ఆ పాట ఒకటి, దేవుడు చేసిన మొదటి సంగీతం కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటదండి. ముందుగా మీకు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, ఇంత హ్యాండ్సమ్ గా ఉంటారు కదా, పూర్తి స్థాయిలో మీరు హీరోగా ఎందుకు రాలేదు అని ఒకటి అడుగుతున్నాను. రెండోది ఏంటంటే కారు చాలా మంది ఉంటారు కాబట్టి యాగదంతో మాట్లాడేస్తున్నాను నేను. మీరు ఇప్పుడే అన్నారు వాళ్ళు బొమ్మలు అడుగుకుండా వాళ్ళకి తెలియకుండానే మొలిచేస్తాయని అన్నారు, అది 100కి 100% ఇదండి. ఒకటి రెండు పాటలు పాడిన తర్వాతే వాళ్ళకి అంత కొమ్ములు మొలిచేస్తాయి కాబట్టి అలాగ అయిందండి. మన బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీలమ్మ గారు, జానకమ్మ గారు, వాణి జయరామ్ గారు, అంతకంటే ముందు గంటసాల గారు, లీల గారు, వీరందరు చిత్రమ్మ గారు, వీరందరికీ ఆ ఉద్దేశం ఆ భావన లేదు కాబట్టి వారు ఇప్పుడు చిరస్థాయిగా గంటసాల గారు వారైతే చనిపోయిన తర్వాత కూడా మన మనసులో ఉండిపోయారు. పాలు గారు, చిత్ర గారు, వీరందరూ జానక గారు, సుశీల గారు మన మనసులో నిండిపోవడం కారణం వాళ్ళల్లో ఆ కొమ్ములు లేవు. బాగుందండి త్రిమూర్తులు గారు, మీ హీరో క్వశ్చన్ నేను కంటిన్యూ చేస్తాను ఓకేనా, అని ఆన్సర్ చెప్తాను, మీరు వింటూ ఉండండి ఓకే. చిన్నగా చివరిగా చిన్న మాట చెప్పండి, ఈవేళ ఆ కొమ్ములు మలవలేని వాళ్ళల్లో నటులు, ఆ మహానటులు అయినటువంటి డాక్టర్ పద్మశ్రీ, నందమూరి తారక రామారావు గారి జయంతి కాబట్టి వారంటే ఇష్టం లేని వారు అంటూ ఉండరు, తెలియని వారు అసలే ఉండరు కాబట్టి మన రఘుకుంజ గారు ప్రతి దర్శకులు గాయకులు కాబట్టి అరవి రాముడు ఈ సినిమాలో ఎస్పీ వరదవన్యం బృందం పాట పాట గీతడు వేటూరి సంగీతం కేవి మహాదేవన్, ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు ఇలా వెలుగులవుతారు. ఆ పాట రఘుకుంజ గారు, రఘుకుంజ గారి నోటి ద్వారా రెండు లైన్లు విన్నారని ఆశపడుతున్నాను. ఓకే అండి త్రిమూర్తులు గారు, తప్పకుండా అండి, ధన్యవాదాలు అండి కాల్ చేసినందుకు. బాయ్ అండి. ధన్యవాదాలు త్రిమూర్తులు గారు. నేను కంటిన్యూ చేస్తాను, అనే క్వశ్చన్స్ రాగు. సో ఇప్పుడైతే ధనరెడ్డి గారు నమస్తే అండి, న్యూ జెర్సీ నుంచి. హాయ్ వినయ. హాయ్ రఘు కుంచే గారు, నేను ధనరెడ్డి ఫ్రమ్ న్యూ జెర్సీ. రెడ్డి గారు నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాండి. నాది ఈస్ట్ గోదావరి గొల్లమౌళి. అవునండి. నైస్ నైస్. ఓకే, కాకినాడ దగ్గర. అంటే నేను టూరిస్ట్ వీసా మీద వచ్చిన, మా అమ్మాయిని చూడడానికి. ఆహా, ఇరికిపోయారా? మీతో మాట్లాడడం చాలా ఆనందం ఉందండి నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. అంటే ఇప్పుడు మన దేవిశ్రీప్రసాద్ గారు ఒకళ్ళని, మిమ్మల్ని ఒకళ్ళని, మీ ఇద్దరిని కూడా మంచి ఆణిముత్యాలు ఇచ్చారు మన జిల్లాకండి. అయ్యో థ్యాంక్ యూ అండి. నేనేమో దేవిశ్రీప్రసాద్ గారిని కలుసుకోవడం జరిగిందండి, ఎందుకంటే వాళ్ళ కజిన్ బ్రదర్ మా షాప్ వస్తుంటాడండి, వెళ్ళి కలుసుకున్నాండి. ఇదేమో కోరుకుండా అండి, కాకపోతే మామూలు పెట్రోల్ బంక్ ఉందండి. చెప్పారు నాకండి, తర్వాత ఏంటి మీరు అక్కడ వచ్చింది కలుసుకుందాం అనుకున్నానండి. తప్పకుండా రఘు గారు, మీరు ఈసారి న్యూ జెర్సీ వచ్చినప్పుడు అటు బే ఏరియా కవర్ చేయండి. నెక్స్ట్ హలో బాగాలేదన్నారు అక్కడ. యా చెప్పండి దండ్రెడ్డి గారు, చెప్పండి. అదే పలాస ముగ్గురు చెప్పక్కర్లేదు, ఆల్రెడీ ఇంకా వినయ్ గారు అడిగారు మిమ్మల్ని మొత్తం. నెక్స్ట్ మన మీరు మన పూరి జగన్నాథ్ గురించి ఒకసారి చెప్పాలండి, మన హోటల్ సిచ్యువేషన్ కలిసిన విధానం అండి. తప్పకుండా మాట్లాడిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి దండ్రెడ్డి గారు, నమస్తే అండి. సాంగ్ ఉందనుకో ధ్యానం, మీరు పాటే మీ మీ ఇష్టం సాంగ్ అండి అది. సార్ చెల్లియ 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్నా. కాదు, కాల్ చేసిన అందరిలో ఒక సింగర్ కనపడుతున్నాడు నాకు. నాలెవరు అన్నారు గొప్ప సింగర్ గుర్తించట్లా. అవునా, మీరు అసలు వెళ్ళదు. సో థ్యాంక్ యూ ధనరెడ్డి గారు, నమస్కారం అండి. ఓకే ఓకే వినయ్, థ్యాంక్ యూ. బాయ్ బాయ్ అండి రఘుకుంచి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ రమణ గారు. హలో, నమస్తే అమ్మా. శుభోదయం. నమస్తే అండి, మాట్లాడండి రఘు కొంచెం గారు. రమణ గారు నమస్కారం అండి. అమ్మా నమస్తే అన్న. రమణ గారు ఎక్కడ ఎక్కడి నుంచి? సరే అసలు అది మాది విశాఖ జిల్లా సార్, అనకాపల్లి పక్కన. చెప్పండి. అయితే నేను గతంలో విజయవాడలో ఉండేవాడిని, మా సొంతూరు వచ్చాను అన్నమాట, ఒక 10 ఏళ్ళు అవుతుంది. ఫస్ట్ స్టాప్ అని నాకు గుర్తు వచ్చేది నువ్వు వస్తావు. అవునా, యాక్టింగ్? మాకు జెమినీలో షిండే గారు అని ఒక ఆయన ఉండేవారు అనమాట. ఆయన నూరస్తాం సినిమా కో డైరెక్టర్ చేశారు. అందులో ఒకటి ఒక యంగ్ లవ్ స్టోరీ ఒకటి ఉంటుంది చిన్నది, నాగార్జున గారు వాళ్ళు పెళ్లి చేస్తారు మా ఇద్దరికి.
తగిలించాడు, ఆయనే తగిలించాడు ఆ క్యారెక్టర్. పాపం ఆయన చనిపోయారు. మంచి విషయం గుర్తు చేశారండి రమణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అవకాశం సాంగ్ ఒకటి ఉంది, నిన్నే పెళ్ళాడుతా మరి రఘు గారు పాడిన సాంగ్. యా పాడిద్దాం తప్పకుండా ఆయనతో. థ్యాంక్ యూ సో మచ్ అండి రమణ గారు. పాడండి సార్, నేను నాగార్జున అభిమాని. ఓకే అండి, నమస్తే అండి. అండ్ వెంకటరెడ్డి గారు ఒక క్షణం అండి, మొబైల్ కాలర్ ఎవరు మాట్లాడుతున్నారండి? సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం తెలంగాణ భారతదేశం నుంచి మాట్లాడుతున్నాం. నమస్తే అండి వెంకటరెడ్డి గారు, మాట్లాడండి రఘు కొంచెం గారితో. కిషోర్ కుమార్ గారిని రోల్ మోడల్ గా ఎంచుకున్నటువంటి కొంచె రఘు గారు నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం సార్, థ్యాంక్ యూ. అంటే కిషోర్ కుమార్ అంటే మీకే కాదండి, నాకు చాలా ఇష్టం అండి పర్సనల్ గా. బయటికి వెళ్ళాలి లైఫ్ కనబడదు. అండ్ అయితే నేను ఇప్పుడు ఒకటి అనుకుంటున్నానండి, మీకు నా దగ్గర ఏదో చిన్న ప్రతిభ ఒకటి ఉందండి, ఒక చిన్న బిట్టు వినిపిద్దాం అనుకుంటున్నాను. ష్యూర్ సార్, పాడండి. ఓకే అండి. దీంట్లో నేనేమన్నా అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉందా? మీరు మీకు తెలియకుండానే ఇప్పుడు చిన్న అభివృద్ధి చూపించారు. ఎలా అంటే ఫస్ట్ టైం పల్లవి పాడినప్పుడు మంగకి అన్నది అక్కడ అలివేల మంగకి అన్న చోట నోట్ రీచ్ అవ్వలేదు, ఫ్లాట్ పాడారు. సెకండ్ టైం పాడినప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ కరెక్ట్ చేశారు దాన్ని. అదే అభివృద్ధి. ఒకటండి, తప్పు మీరు తెలుసుకొని డెవలప్ చేశారు నెక్స్ట్ టైం. సో అది మీరు చేసిన తప్పు తెలుసుకునే స్థాయి మీకు, మీ కెపాసిటీ మీకు ఉంది కాబట్టి డెఫినెట్ గా మీరు సాధించగలరు. ఇంకొక రెండు విషయాలు మాట్లాడేసి వెళ్ళిపోతానండి. ఇప్పుడు మీరు మాకు దూరదర్శన్ లో సీరియల్స్ వేస్తున్నప్పటి నుంచి తెలుసండి. అండ్ అదే విధంగా పోస్ట్ బాక్స్ నెంబర్ 1562 ఇది బాగా విపరీతంగా వినేవాడిని అండి అప్పట్లో మీ వాయిస్ ని. థ్యాంక్ యూ అండి. అండ్ జెమినీ టీవీని ఒక స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తుల్లో మీరు ఒకరని నేను నమ్ముతానండి. మరి అక్కడ పాటలు పాడేవాళ్ళు చాలా చాలా చేసేవాళ్ళు అండి. మీరు మాత్రం ఒకటండి, సింగర్స్ ని కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. ఇది నా అడ్వైస్ అండి. నమస్తే అండి. అండ్ ఇంకో వెంకటరెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి మన రఘు. నమస్తే అమ్మా వినయ. నమస్తే రఘు కుంచె గారు. నమస్తే అండి. నమస్కారం. మాది తూర్పుగోదావరి జిల్లా రాయబార మండలం మాచవరం ఆంధ్రప్రదేశ్ భారతదేశం నుంచి మాట్లాడుతున్నానండి నేను. ఆంధ్రప్రదేశ్ భారతదేశం బాగుంది. అసలు ముందే భారతదేశం అంటే గొడవ లేకుండా ఉండేది. రఘు గారు అంటే నాకు ఇంచుమించు రేడియాల్లో లలిత గీతాలు పాడినప్పటి నుంచి మక్కువ ఎక్కువ ఎప్పుడూ వింటుంటాను, మీ గురించి చూస్తుంటాను. మరీ ముఖ్యంగా ఈవేళ మా వినయ్ గారు మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు స్పందిస్తున్న తీరు, మీ మనసులోని భావాలు ఎంతో చక్కగా వివరిస్తూ అసలు మేము ఫోన్ చేయకుండా మీ మాటలే వినాలనిపించేలాగా మీరిద్దరూ ఇంటర్వ్యూ చేస్తూ మాట్లాడుతుంటే ఇంకా నిజంగా చాలా ఆనందంగా ఉంది రఘు గారు. చాలా చాలా విఫలంగా చెప్తున్నారు. మరి మా దండరెడ్డి గారెడ్డి, త్రిమూర్తి గారెడ్డి, వెంకటరెడ్డి గారు, రమణ గారు ఇలాగా వీళ్ళందరూ చెప్పినట్టు నిజంగా చాలా మీరందరూ అందరి గుండెలోని ఉన్నారు వినయ్ గారు. అది మరి ఎవరు మన రఘు కుంచె గారు, మీ వాగ్దాటి చాలా దాటిగా ఉంది, చాలా తక్కువ ఉంది. మిమ్మల్ని అభినందిస్తూ మీరు ఎంతో అభివృద్ధిలోకి వస్తారని సందేహం లేదు. మిమ్మల్ని ఎప్పుడైనా కలుసుకోవాలని కూడా నాకు ఉందండి. మరి అవకాశం ఇచ్చినందుకు మీ ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటానండి. నెక్స్ట్ ఇంకో కాలర్ ఉన్నారు, సుధారాణి గారు, మాట్లాడండి మన రఘు కుంచె గారితో. నమస్తే అండి వినయ్ గారు. నమస్తే అండి, మాట్లాడండి. రఘు కుంచె గారు నమస్తే అండి. నమస్కారం అండి సుధారాణి గారు, చెప్పండి. నేను
సుధారాణి నా పేరు, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే అండి. ఈ పాటలు అంటే నాకు చాలా 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 స్పెషల్ ఇంట్రెస్ట్ అండి. థాంక్యూ అండి. చాలా చాలా ఇష్టం అన్ని పాటలు. మీరు ఏ పాట పాడినా బాగుంటది. పాట ఉంటుంది కదండి, అది అది అసలు ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. అదే వినయ్ గారు, కానీ ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం అన్నారు రేడియో. ఇప్పుడు పలాస అని ఒక సినిమా వచ్చింది చూసారా? అందులో నీ పక్కన పడ్డాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు ఆ పాట వినండి, నేను పాడిన. కుంచే అంటే ఇంటి పేరా? ఇంటి పేరు అండి, ఇంటి పేరు కుంచే. చేకి దీర్ఘం ఉంది. మామూలుగా కుంచే అంటే బ్రష్, నాకు దీర్ఘం ఉంది కుంచే. యా థాంక్ యూ సుధారాణి గారు, నైస్ అండి, నైస్ టాకింగ్ టు యూ, బై. యా మొబైల్ కాలర్ ఉన్నారు అండ్ స్కైప్ లో కూడా ఉన్నారు. మొబైల్ కాలర్ ఎవరు మాట్లాడుతున్నారండి? హలో. హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ అండి, నా పేరు కమల్ అండి. హాయ్ కమల్, వెల్కమ్ టు తెలుగు నార రేడియో. మాట్లాడు రఘు కొంచెం. సార్ సార్ గుడ్ మార్నింగ్. హాయ్ కమల్. హాయ్ హాయ్, చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది మీరు ఆన్ ఎయిర్ రావడం. మంచి డబ్బింగ్ వాయిస్ మీది. యాక్చువల్లీ నేను వినేవాళ్ళ బ్రదర్ నేను. వాడికి వచ్చి మీరు వాయిస్. నేను మీ ఆర్జే వాళ్ళ బ్రదర్ నేను. అవునా? ఓ నైస్ నైస్. అదే అనుకున్నా మీరు ఆడుతారు, ఆవిడ షోస్ విని విని మీరు అర్జలా మాట్లాడుతున్నారు. బై డిఫాల్ట్ అంతేది. అదే సీరియస్లీ వాయిస్ చాలా అదే అనుకున్నా, ఇది యాడ్ వాయిస్ లా ఉంది, వాయిస్ భలే అనుకున్నాను నేను. సినిమాలో మీరు పాడిన పాటలు నాకు ఇంకా ఇష్టం. అవునండి అవునండి, చాలా మంచి పాట పాడానండి చక్రితో. నేనింటి సాంగ్ నాకు రిపీట్ మోడ్ లో ఉంటుంది. మీ సాంగ్ చేసుకునేటప్పుడు తమిళ డబ్బింగ్ సింబు సినిమా సాంగ్ ఉంటది కదా, అది వినేవాళ్ళం మేము. అది అప్పుడు రేడియోస్ లో బాగేసేవారు ఆ సాంగ్ ఆ టైంలో. నాకు తెలియదు ఆ పాట ఇక్కడ అంత హిట్ అయింది. డబ్బింగ్ సినిమా సాంగ్ లేని వదిలేసాను నేను, కానీ ఇక్కడ చాలా పెద్ద హిట్ అండి. ఇక్కడ కూడా బాగానే హిట్ అయింది ఆ సాంగ్. ఐ విష్ యు వెరీ, ఐ మీన్ ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ కమల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కమల్, బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. యెస్, నైస్ టాకింగ్ టు యు. అండ్ నెక్స్ట్ క్రిష్ ఉన్నారు ఆస్ట్రేలియా నుంచి. హాయ్ క్రిష్, వెల్కమ్ టు తెలంగాణ రేడియో. హాయ్ హాయ్ వినా, అండ్ హాయ్ అండి రఘు గారు. నేను ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేస్తున్నానండి. ఎలా ఉన్నారు? అనిల్ మునగల వీళ్ళందరూ ఉన్నారు కదా, రాజేష్ రాజేష్ వీళ్ళంతా, అదే రాజేష్ హస్తారపల్లి, జ్యోతిరెడ్డి వాళ్ళ వైఫ్. నేను 1 వీక్ పైన ఉన్నాను సిడ్నీ లో లాస్ట్ టైం వచ్చినప్పుడు. అలానా? అయితే నేను మిస్ అయిపోయాను చాలా. మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వస్తున్నా సార్? మళ్ళీకో ఇది ఎవరైనా ముందు అత్తగారు మన కరోనా అత్తగారింటి పంపించిన తర్వాత మెల్లిగా మొదలు పెడదాం అని. వెళ్ళిపోతుంది అండి, వెళ్ళిపోతుంది. మా దగ్గర అయితే వెళ్ళిపోయింది. మీ దగ్గర బాగా కట్టలేదు కదా? యా విన్నాను. యా యా సార్, మీరు నేను చాలా ఎంజాయ్ చేశానండి మీ సాంగ్స్. ఎస్పెషల్లీ నో 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 ఆ సాంగ్ అయితే అసలు వీళ్ళున్నప్పుడు అలా పెట్టుకుంటారు ఆ సాంగ్, చాలా ఎంజాయ్ చేస్తాను అనమాట. ఇంకా మీరు పాడారా తెలియదు ఆ సాంగ్, వీలుంటే ఆ సాంగ్ పాడండి.
గుర్తుకొస్తున్నాయి ఆ సాంగ్ కూడా చాలా బాగుంటది పాడాలి. కేకే పాడేటండి, బట్ ఏంటంటే మీరు ఒకసారి పాడారు సూపర్ షోలో, షో చాలా చాలా ఎంజాయ్ చేసాం అప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఇన్నరే స్టూడియోకి వచ్చినందుకు, ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ వినయ్, మీకు కూడా థ్యాంక్ యూ యాక్చువల్గా తీసుకొచ్చినందుకు. మీకు ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని, ఇంకా ఎన్నో సాంగ్స్ మాకు అందియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థాంక్స్ క్రిష్ గారు, థాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఏం నెక్స్ట్ ఎవరు మాట్లాడుతున్నారండి స్కైప్ లో? దిలీప్ గారు, హలో. హలో, అన్యూట్ చేసి మాట్లాడండి రఘు గారితో. హలో దిలీప్ గారు. వినయ్ గారు గుడ్ మార్నింగ్, రఘు గారు గుడ్ మార్నింగ్, బాగున్నారా? దిలీప్ గారు బాగున్నానండి. మీరు ఎక్కడి నుంచి? నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే ఓకే, అయితే గుడ్ మార్నింగ్ మీకు కూడా. థాంక్యూ థాంక్యూ. మీ సాంగ్స్ వింటూ ఉంటా, చాలా బాగుంటాయి. నేను అంటే సూపర్ సింగర్ దానికి ముందు నుంచే నేను మీ సాంగ్స్ అంటే చాలా అభిమానిస్తాను. మీ సాంగ్స్ లో నాకు ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ తన దురసంతు లేదు మెడకి మోడోలా రవణమ్మ ఆ సాంగ్ నాకు చాలా అంటే మీరు పాడే పాటలు అన్ని చాలా బాగుంటాయి. ఆ సాంగ్ లో నాకు ఇంకా చాలా అంటే ఫోక్ అనేది చాలా బాగా మీ వాయిస్ లో చాలా సూపర్ వచ్చింది. అసలు నాకు తెలిసి మీరు పాడిన పాటల్లో అది ఒక బెస్ట్ సాంగ్ అనుకుంటా నేను. చాలా బాగా వచ్చింది ఆ సాంగ్, సూపర్ సాంగ్. అదే ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా నా ఫస్ట్ సాంగ్ అదే నేను కంపోజ్ చేసింది అన్నమాట. అది జానపదం అండి. అది మాకు ఈ అవకాశం కల్పించినందుకు చాలా ధన్యవాదాలు మా ఎన్ఆర్ఏ రేడియో స్టేషన్, అలాగే మా వినయ్ గారికి కూడా. మీరు సార్ ఇండియన్ ఫిల్మ్ మ్యూజిక్ డైరెక్టర్ గా, సింగర్ గా, యాక్టర్ గా, యాంకర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో చేశారు సార్. అలాంటి మంచి సార్ మాకు గెస్ట్ గా రావడం చాలా హ్యాపీగా ఉంది. అసలు మర్యాద రామన్న మూవీలో సార్ చూసి జంపు జిల్లానే అది అసలు ఆ సాంగ్ నాతో కేరవాణి గారు 20 నిమిషాలు పాడిచ్చారు అన్నమాట. సార్ ఇంకొకటి ఏంటంటే మీకు 5 సార్లు నంది అవార్డ్ వచ్చింది, అది చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు. థాంక్యూ మేడం, థాంక్యూ అండి. అసలు నేను అడగాల్సిన క్వశ్చన్స్ అనిరాధ నువ్వు అడిగేస్తున్నా. థాంక్ యూ సో మచ్, థాంక్ యూ అనిరాధ, బాయ్. సార్ ఒక నిమిషం సార్, మీకు అడ్వాన్స్ గా విష్ హ్యాపీ బర్త్డే సార్. మీరు 13th జూన్ రోజు బర్త్డే. అవునండి అవునండి, హార్డ్ కోర్ ఫ్యాన్ అన్నట్టున్నాను రఘు గారికి. చాలా అసలు చాలా అభిమానిస్తాను సార్ మిమ్మల్ని. అసలు మీరు అసలు మీ సాంగ్స్ చాలా బాగుంటాయి, అసలు దాంట్లో మీనింగ్ కూడా ఉంటది. అసలు అసలు జోస్ సాంగ్స్ ఉంటాయి అన్నమాట. సూపర్ సూపర్ అనురాధ, థ్యాంక్ యూ సో మచ్, చాలా మాట్లాడదాం ఇంకా రఘు గారితో. ఓకే, నైస్ టాకింగ్ టు యు, ఓకే బాయ్. యా రఘు గారు, వచ్చింది సేపు అయింది మనం పాటలు పాడుకోలేదు. అసలు ఓ నో 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 సాంగ్ పాడాలి. అండ్ ఆల్సో మీరు మీరు కెరీర్ స్టార్ట్ చేసింది లక్ష్మీ లక్ష్మీ అనే సాంగ్ తో. అవునండి, ఆ సాంగ్ తో స్టార్ట్ చేయండి ప్లీజ్. లక్ష్మీ 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 ఇటు రావే వెంకట లక్ష్మీ, వచ్చాక వెచ్చగ టచ్మీ, ఇక శరణం గచ్చామి, చెక్ముక్కి రాయిలాగా, చిక్కుబుక్ రైలు లాగా, పక్క పక్క నవ్వులాగా, చక చక రా రా రా, చికినక తీర తక్ తక్, ఓ చికినక తీర తక్ తక్, ఓ చికినక తీర తక్ తక్, ఓ చికి చికి తా తా తా. అది ఫుట్ ట్యాపింగ్ సాంగ్ కదా, ఫస్ట్ పార్టీ అసలు సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అంటే ఎంత పెద్ద హిట్ అంటే ఈ పాట విని చిరంజీవి గారు నాకు వెంటనే నా రెండో పాట చిరంజీవి గారు పాడాను నేను మెగాస్టార్ కి. అవును అవును, మరుగురా సినిమాలో పాట. అవును
రఘు ఒక్క నిమిషం ఒక మొబైల్ కాల్ ఇక్కడ ఉన్నారు చూద్దాం. హలో హాయ్, మొబైల్ ఎవరు మాట్లాడుతున్నారండి? హలో, హరీంద్ర బాబు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. నమస్తే అండి, మాట్లాడండి రఘు గారితో. రఘు గారు నమస్కారం. హా హరీంద్ర బాబు నమస్తే అండి. హా హైదరాబాద్ నుంచి హరీంద్ర బాబు, మీరు నవరాగం చేసేవాళ్ళు కదా జెమినీలో. అవును అవునండి అవునండి. కొన్ని రోజులు అప్పుడంతా నాకు పరిచయమే మీరు. ఫస్ట్ ఫస్ట్ రియాలిటీ షో ఇన్ తెలుగు అది నవరాగం. ఫస్ట్ రియాలిటీ షో నవరాగం. చాలా బాగా మాట్లాడేవాళ్ళు మీరు, గుర్తుపట్టారా లేదా? హరీంద్ర బాబు నా పేరు. అవును, చాలా ఇయర్స్ అయిపోయింది కదా. మీరు అంటే సింగర్ గా వచ్చారా అప్పుడు? లేదండి, సింగర్ గా కాదు, ఆడియన్స్ గా వచ్చాను. తర్వాత సెలెక్ట్ అయ్యాను కానీ అప్పుడు మా అమ్మగారు చనిపోవటం వల్ల ప్రోగ్రామ్ రాలేకపోయాను. నవరాజమే. త్రిమూర్తులు గారు మాట్లాడారు కదా, ఆయన కాలర్ కాదు ఆర్జే అవ్వాలన్నారట కదా మీరు. అది కూడా విన్నా సార్. ఎందుకే రావణ మా పాట ఒక్క పల్లవి పాడతారంటే ఇప్పుడే పాడేనా? ఇప్పుడు పాడేయండి నా కోసం. పబ్బుల్లో క్రౌడ్ లేదు, ఫేస్ లో నవ్వు లేదు, దర్జా బతుకు లేదు, పిజ్జా బర్గర్లు లేవు, చెప్పుకుంటే సిగ్గు చెట్టు, చెప్పకపోతే గుండె పొట్టు, చూసి చాలా రోజులైంది యగాదిగా పచ్చనోటు, ప్రాజెక్టులుంటలేదు, ఆన్ సైట్ మాట లేదు, లోన్లు వస్తలేదు, కారులే ఇస్తలేదు, కారులే పోయాయే, కారులే పోయాయే, కారులే పోయాయే, షేర్ ఆటో మిగిలనే, రవణమ్మ సతాయించకే, రవణమ్మ ఎందుకే, రవణమ్మ పెళ్ళెందుకే, రవణమ్మ. అసలు మ్యూజిక్ లేకుండానే ఎంత బాగుందంటే. అసలు సూపర్ అండి హరీంద్ర బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి, బాయ్ అండి. నెక్స్ట్ అయితే మనకి సౌజన్య ఉంది, కాలిఫోర్నియా నుంచి మాట్లాడదాం. హాయ్ సౌజన్య, మాట్లాడు రఘు గారితో. రఘు గారు గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో. హలో అండి సౌజన్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు నేను అడుగుదాం అనుకున్న క్వశ్చన్ ఈ పాట మీదే మీరు పాడారు. మీరు మన జనరేషన్ లో పాడిన పాటకి ఇప్పటికి మా పిల్లలు మీ ఈ పాటకి ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా కూడా మీ పాట పాడుకునే అందులోని ఇంగ్లీష్ లిరిక్స్ కూడా ఎంత చక్కగా పాడుకున్న ఎంజాయ్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు కూడా మీరు పాడుతుంటే అది విని మా పెద్దవాడు అప్పుడు అక్కడ డాన్స్ స్టార్ట్ చేసి లైక్. ఇంకొక నాకు ఒకటి నచ్చేది ఏంటంటే, మీరు హోల్ హార్టెడ్ గా ఎంత ఎంజాయ్ చేస్తూ పాడుతున్నారంటే, ఎందుకే రమణమ్మ కానీ ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది అడిగారు ఆ సాంగ్ మెలోడీ సాంగ్ ఎంత హాయిగా మీరు ఎంజాయ్ చేస్తారంటే, ఆ ఎంజాయ్మెంట్ లోనే అంత మైమర్చిపోవచ్చు అందరూ. ఇంకా అలాంటి మెలోడీస్, ఫాస్ట్ బీట్, మాస్ సాంగ్స్ అన్ని మీ నుంచి బోల్డ్ కోరుకుంటున్నాము. థాంక్ యూ సో మచ్ సౌజన్య గారు, విచ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. ఇంకా బోల్డ్ అన్ని సాంగ్స్ రావాలి, ఇంకా తొందరగా కరోనా అయిపోతే మళ్ళీ మీరు బ్యాక్ టు పెవిలియన్ వెళ్ళిపోవాలని. థాంక్యూ అండి. బ్యాక్ టు పెవిలియన్ వెళ్ళకపోయినా ఖాళీగా ఉండట్లేదు, ఏదో ఒకటి చేస్తూ ఏదో చేస్తూ ఉంటాను అండి. అందుకే అంటారు వాళ్ళు మహానుభావులు అంటారు, మహానుభావులు. అదే అదే కదా. థ్యాంక్ యూ సో మచ్. ఎందరో మహానుభావులు, అందులో రఘుపుంజ గారు ఒకడు. Yes. Thank you, Saujanya. Okay, have a nice day, Vinaya. Enjoy the show. Enjoy. Yeah. Raghu Kunja Garu. Enjoy Vinaya's anchoring. Thank you. Thank you so much. Bye. Yes. Finally, na turn vachindi. అందరి సాంగ్స్ అడిగి రిక్వెస్ట్లు అడిగారు, మరి నాకు మీ సాంగ్స్ లో ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే ఓ నో 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 సాంగ్. ఓకే. Oh na 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 na, oh na 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 na, edo lavunde nu veleka, emi bale de nu velaka, encheyalo palupoka, unnani kallu nitaraka. నువ్వే నా సంతోషం, నువ్వు గిల్లవే నా ప్రాణం. ఓ ఐ మిస్ యూ, ఓ ఐ మిస్ యూ, ఐ మిస్ యూ డీప్ డౌన్ ఇన్ హియర్.
ఓ ఐ మిస్ యూ డీప్ డౌన్ ఇన్ హియర్ ఏదో లవ్ ఉంది నువ్వే లేక ఏమీ బాలేదే నువ్వెళ్ళాక వావ్ థ్యాంక్ యూ సో మచ్ ఎంత ఫీల్తో పాడారు ఆ పాట వావ్ అసలు అందులో రవితేజ యాక్షన్ కానీ మీ సాంగ్ కానీ ఆ కంపోజిషన్ అన్నీ ఆడైపోయినాయి ఆ సాంగ్కి ఎస్ అండ్ ఇప్పుడైతే మన లవ్ రాజా ఉన్నారు వైజాగ్ నుంచి మాట్లాడదాం హాయ్ లవ్ రాజా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బంగారం గుడ్ మార్నింగ్ రఘు గారు నమస్తే అండి నమస్కారండి బాగుందండి మా మా బంగారం మాటలు మీ పాటలు చాలా బాగుంది అడుగుతాను అంటే మాలాంటి యూత్ కూడా డాన్స్ చేసే పాటలు పాడుతున్నారండి నిజంగా భగవంతుడు మీకు ఇచ్చిన మంచి గిఫ్ట్ అనుకుంటానండి వాయిస్ మీలాంటి వాళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది మీ టాలెంట్ అన్ని చూపించుకుంటారు మంచి మంచి పాటలు పాడతారు ఎంతో మందికి ఎంతో మంది దగ్గర ఎన్నో స్టేట్ లో కూడా గుర్తింపు తెచ్చుకుంటారు చాలా గొప్ప విషయం ఇంకా చాలా పాటలు పాడిద్దాం ఆయనతో మంచి హుషారైన పాట మంచి ఏదైనా తప్పకుండా తప్పకుండా పాడిస్తాను ఓకే థ్యాంక్ యూ లవ్ రాజా అయితే రఘు గారు మరి మరి బిజీ స్కెడ్యూల్లో లాక్డౌన్ లో కూడా మీరు ఖాళీగా ఉండకుండా బిజీగా ఉంటున్నారు ఆ బిజీ స్కెడ్యూల్లో మాకు గంట టైం ఇచ్చారు అండ్ ఇప్పుడైతే ఒక మొబైల్ కాలర్ ఉన్నారండి చూద్దాం హలో హాయ్ ఎవరు మాట్లాడుతున్నారు yes myself ఓం ప్రకాష్ from ఒడిశా బెరహంపూర్ హాయ్ హాయ్ ఓం ప్రకాష్ గారు మాట్లాడండి రఘు గుంచ గారితో హలో అండి రఘుజీ ప్రకాష్ గారు రఘుజీ అండి బాగున్నారు సార్ నమస్తే బాగున్నారు సార్ సార్ యాక్చువల్లీ మీ తాలూగా కింద చూపు అంటే కింద స్థితి నుంచి ప్రతి చిన్నవాడి యొక్క ఆకలి మంటలు అలాగే మా దగ్గరలో అంటే బెరంపూర్ దగ్గర ఉన్న పలాసలో మీరు ఆ బుడికత్తన్ని తీసుకొచ్చి కళ అనే తాలూకా ముఖ్య ఉద్దేశం ఎవరిలో అతను ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి వాడు ఉన్నా జాతి భేదం లేకుండా కళని గుర్తించే మీ మంచి మనసుకి నా యొక్క జోహార్లు సార్ థ్యాంక్ యూ అండి విధేయతగా మీరు తీసుకున్నటువంటి ఇంటర్వ్యూ శ్రోతలందరికి మనసు ఒంపుగా ఉంది మీరు కూడా ఆయురారోగ్యం సుఖశాంతితో ఉండాలని కోరుతున్నాను ప్రజలందరితో అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుతున్నాను మృగరాజులో చిరంజీవికి అంటే మీ కెరీర్ బిగినింగ్ లోనే చిరంజీవికి పాడే అవకాశం వచ్చిందంటే చాలా గ్రేట్ మీరు అసలు ఆయన అసలు ఏం ఎట్లా ఒప్పుకున్నారు చిరంజీవి గారు మీ లక్ష్మీ సాంగ్ విన్న తర్వాత అప్పుడే నాకు పూరి జగన్నాథ్ యాక్చువల్గా పూరి జగన్నాథ్ నేను వి వర్ రూమ్మేట్స్ అన్నమాట ఒక టైంలో సో అనేవాడు నేను డైరెక్టర్ అయితే నేను సింగర్ చేస్తాను అనేవాడు అలాగే తను ఫస్ట్ సినిమాకి పాపం అవకాశం లేదు బట్ రెండో సినిమా బాధ్యతలు పాటించాడు అనమాట చిరంజీవి గారితో నాకు అప్పుడు ఎవరో పరిచయం చేశారు తన యాంకర్ అన్నప్పుడు ఆయన చాలా 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 బాగా మాట్లాడేవారు నాతో ఆయన ఫస్ట్ వర్డ్ ఏమన్నారంటే ఐ లైక్ యువర్ స్టైల్ ఆఫ్ యాంకరింగ్ రఘు నాకే కాదు మా అమ్మకు కూడా నువ్వు అంటే చాలా ఇష్టం ఉన్నారు ఆయన అంత కాంప్లిమెంట్ అన్నాడు ఫస్ట్ ఆయన కలవగానే నాకు ఆయనకి ఈ సాంగ్ ఇచ్చానమాట వినమని పాచి సాంగ్ వినమనిస్తే ఆయన పాట విని వెంటనే హాఫ్ అన్ అవర్ లో ఫోన్ వచ్చింది నాకు ఆయన దగ్గరికి చాలా పాట విన్నారు అని చెప్పి తర్వాత 1 week లోనే మళ్ళీ కాల్ వచ్చింది మృగరాజు లో సాంగ్ కి పాడమని పిలిచారన్నమాట అదో పెద్ద డ్రామా అయింది అప్పుడు ఆ సాంగ్ పాడడానికి వెళ్ళాను సాంగ్ పాడేశాను అప్పటికే 10 మంది పాడిచ్చారు తర్వాత నా వాయిస్ ఫైనలైజ్ చేశారు తర్వాత మళ్ళీ తీసేసి కేక్ తో పాడిచ్చారు మళ్ళీ చిరంజీవి గారు మళ్ళీ జీవితంలో కలుక్కోమంటది అనమాట అది చాలా మంది అప్పుడు ఏంటో ఎంత మంది కుళ్ళుకు చచ్చారండి బాబు మీరు నమ్మరు ఆ టైంలో
ఇది మరి రెండో పాట చిరంజీవి గారికి పాడేశాడు అని కుళ్ళుగా వచ్చారా కుళ్ళే కొట్టేసింది ఆ టైంలో. సూపర్ రఘు, ఒక్క నిమిషం మనకి ఇంకిద్దరు కాలర్స్ ఉన్నారు మాట్లాడదాం. హలో, హాయ్ సతీష్ గారు ఫ్రమ్ సెనెగల్ సౌత్ ఆఫ్రికా నుంచి మాట్లాడండి. ఇంకొక కాలర్ ఉన్నారు స్కైప్ లో, మ్యూట్ లో పెట్టుకోరండి ప్లీజ్. యా సతీష్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి మీరు. ఇది హారర్ సౌండ్ వచ్చింది ఇప్పుడు, మీరు క్వారంటైన్ నైట్ చేస్తున్నారు కదా, అది చూస్తారా కొద్దిసేనా. హలో సార్, హలో సార్, నమస్కారం అండి. ఏదో హారర్ సౌండ్ వచ్చింది సార్ మీ ఇంట్లో. మా దగ్గర కాదు, నా దగ్గర కాదండి. మీ దగ్గర కాదా, ఓకే. దెయ్యం వేరే ఫోన్ ఉంటుంది అయితే. యాక్చువల్ గా అంటే మీ చౌత్ గారు అంటే నాకు బాగా ఇష్టం అండి, అందు గురించే యాక్చువల్ గా ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను కొద్ది వర్క్ వల్ల చేయలేకపోతున్నాను, బట్ ఏంటంటే ప్రోగ్రామ్ ఫస్ట్ నుంచి కూడా వింటున్నాను నేను. మీ చమత్కారమైన మాటలు, ఆ సుబ్బలక్ష్మి సాంగ్ ఉంది చూడండి, సుబ్బలక్ష్మి 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 అన్న సాంగ్ కూడా నాకు చాలా రిధమ్ అన్నమాట, నాకు చాలా నచ్చింది ఆ సాంగ్. మా క్లాస్మేట్ సుబ్బలక్ష్మి కూడా ఉంది, దాన్ని అలాగే ఏడిపిస్తాను అనమాట నేను. ఏమేమి ఏమేమి పెళ్లి చేసుకుని వేరే వాడితో వెళ్ళిపోయా ఉంటున్నాను చేసుకుంటే బాగుంది కదా అని చెప్పేసి ఏదో చిన్న నా స్టైల్లో. తర్వాత ఇంకొక నాకు చిన్నది, మనకి ఏంటంటారు మన గ్రూప్ మీరు చిన్న డిస్కషన్ పెట్టుకున్నారు సాంగ్స్ గురించి, చిన్న డిస్కషన్ పెట్టుకున్నారు, అందులోనేమన్నా ఒక సాంగ్, ఆ సాంగ్ నాకు ఓ మై గాడ్, ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నాకు ఐడియా రావట్లేదు ఆ సాంగ్. ఐడియా రావట్లేదా, మెసేజ్ చేయండి మరి నేను అడుగుతాను మీ తరఫున. ఓకే ఓకే, ప్రాబ్లం లేదు, పాడేస్తాను పాడేస్తాను. ఆకుతీతమన్నది మాయత్త ఎన్ని విధాలుగా పాడాను అంటే అన్ని విధాలుగా పాడాను అండి ఆ సాంగ్ నేను. అవునండి, చాలా చాలా విధాలుగా. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంకా చాలా క్వశ్చన్స్ అడగాలి అండి, ఇంకా కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బాయ్ అండి. అండ్ నెక్స్ట్ ఆదిత్య ఉన్నారు, ఆదిత్య వెల్కమ్ టు మై షో అండి, మాట్లాడండి రఘు గారితో. హలో వినయ్ గారు, హౌ ఆర్ యు? ఫైన్ అండి, మాట్లాడండి రఘు గారు. ఎస్ రఘు గారు, నమస్కారం. నమస్కారం అండి ఆదిత్య గారు. మీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అని అందరు చెప్తుంటారు, కానీ మీరు ఒక సింగర్ కన్నా నాకు ఒక జానపద కళాకారుడు గారు లాగా నాకు చాలా బాగా అనిపిస్తారు అన్నమాట. యూజ్ ఆఫ్ వర్డ్స్ అనేది అమేజింగ్. మామూలుగా ఇంట్లో మాట్లాడుకున్నట్టు మాటలు ఉంటాయి, చాలా ఈజీగా అర్థం. ఎందుకంటే ఇప్పుడు సాహిత్యం చూసుకుంటే వేటూరి గారు ఉన్నారు, సినివెన్నెల గారు ఉన్నారు, వారి మాటలు కొంచెం అర్థం చేసుకోవడం కష్టం, కానీ మీ మాటలు అంటే అసలు, మీ పాటలు అంటే అసలు మాట్లాడినట్టే ఉంటుంది, లవ్ ఇట్ అన్నమాట. అందుకని ఆర్జే వినయాకి స్పెషల్ గా మెసేజ్ చేశాను, తప్పకుండా నా కాల్ కనెక్ట్ చేయండి ఒక్కసారి అనుకుంటా. థాంక్యూ అండి. పలాసలోని పాట అంటే ఐ లవ్ ఇట్ అన్నమాట. మీ పక్కన పడ్డాదో లేదో చూడవ పిల్ల అని నేను ప్రతిరోజు ట్రై చేస్తుంటాను ఇంటి దగ్గర, ప్లాస్టిక్ డబ్బా పెట్టుకుని ఒకసారి ట్రై చేద్దాం వస్తే ఎట్లుంటుంది ఎట్లుంటుంది అని ప్రతిసారి ప్రతిరోజు ట్రై చేస్తుంటాను అన్నమాట, బ్యాండ్ లాగా పెట్టుకుంటా. ఒక్కసారి మీరు ఆ పాట పాడి మాకు వినిపించాలని. పక్కన పడ్డాది లేదో చూడోల పిల్ల నాది నక్కిలిసు గొలుసు, నీ పక్కన పడ్డాది లేదో చూడోల పిల్ల నాది నక్కిలిసు గొలుసు, నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ, నీ మామగారు వచ్చేటి వేళ నీకు మరుమల్లెలు తెచ్చేటి వేళ, మాది నాది నాది నక్కిలిసు గొలుసు, నీ పక్కన పడ్డాది లేదో చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. అది యా, థ్యాంక్ యూ వెరీ మచ్ రఘు గారు. థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ వినయ గారు. యా యా, బాయ్ బాయ్. యా అండ్ రఘు గారు, కొన్ని మెసేజెస్ వచ్చినాయి చదువుతాను నేను. వింధ్య ఫ్రమ్ మెల్బోర్న్ మెసేజ్ చేసింది, రఘు కుంచే గారికి హాయ్, నేను మీ రిలేటివ్ అలేఖ్యా కో సిస్టర్ని, మీరు మా ఎన్ఆర్ఐ రేడియోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది, మీ వాయిస్ చాలా చాలా బాగుంది అని మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ వింధ్య, థ్యాంక్స్ ఫర్ యువర్ మెసేజ్. అండ్ ఇంకొక మెయిల్ కూడా వచ్చింది, అది కూడా చూద్దాం. హాయ్ వినయ, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ సిరీస్ వేర్ యూఆర్ బ్రింగింగ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ నవ డేస్, గ్రేట్ జాబ్. రఘు గారు, యూ హ్యావ్ మోర్ ఫ్యాన్స్ దాన్ యూ
you would ever know as a music director for some songs. It is obvious as to which singer you want to go with, but it may not always be the case. Did you ever struggle with choosing and finalizing one particular singer when you have more singers that could have equally done justice to that song? Best, Srinivas from USA. Srini garu, thanks for your message, Andy. Thank you. ఎప్పుడైనా స్ట్రగుల్ అయ్యారా అండి ఒకటే పాటకి ఫైనలైజ్ చేసుకోవడానికి సింగర్ ఏదండి ఒక్క ఒకే పాటకి సింగర్ ని ఫైనలైజ్ చేసుకోవడానికి చాలా ఎప్పుడైనా స్ట్రగుల్ అయ్యారా? ఆ స్ట్రగుల్ ఏం లేదండి, నేను ఫస్ట్ నుంచి క్లారిటీగా ఉంటాను ఆ విషయంలో. నేను ఫస్ట్ నుంచి కూడా చాలా క్లారిటీగా ఉంటాను, ఎందుకంటే ఈ వీడియోలో ఫిక్స్ అయితే ఇంకా అక్కడే ఉంటాను అంతే ఇంకా. ఎందుకంటే నేను ట్యూన్ చేసుకునేటప్పుడు కూడా నా మైండ్ లో ఒక కైండ్ ఆఫ్ సౌండింగ్ పెట్టుకుంటాను నేను, బేసిక్ గా పెట్టుకుని ఆ స్టైల్ ఎవరున్నారని అట్లా అలా ప్రొసీడ్ అయిపోతాను నేను. ఎవరి కోసం వెయిట్ చేయను, నాకు అంత వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్గా. యాక్చువల్ మొన్న ఒక సినిమా రాగల 24 గంటల్లోనే ఒక సినిమా చేశాను మ్యూజిక్ నేను, అది అది ఇప్పుడు దీంట్లో వచ్చింది. ఇప్పుడు అమెజాన్ లో కూడా పెట్టారు ఆ సినిమా ఉన్నాయి. దానిలో యాక్చువల్గా ఒక సాంగ్ ని మా డైరెక్టర్ సిద్ శ్రీరామ్ తో పాడుతామని అన్నారు. శ్రీరామ్ తో పడితే అంటే పడితే నో ప్రాబ్లం అన్నాను, బట్ ట్రై చేస్తే నాకు కరెక్ట్ ప్రాపర్ రెస్పాన్స్ రాదు అటు నుంచి. ఇన్ సెన్స్ ప్రాపర్ రెస్పాన్స్ అంటే కొంచెం కేర్లెస్ గా ఉంది వ్యవహారం అవతల. సో నేను చెప్పాను ఇంక అప్పుడు ఎందుకు నాకు లోకల్ శ్రీకృష్ణతో కూడా పాడించేయగలను పాట, నేను మీరు అదే కావాలనుకుంటే, ఎందుకంటే శ్రీకృష్ణ పాడి శ్రీకృష్ణతో కూడా ఎంత గొప్పగా పాడించవచ్చు ఆ పాట మీద ప్రాబ్లం కాదని చెప్పాను. అది హరిచరణ్ అని సింగర్ ఉన్నాడు చెన్నైలో, పాడించారు మాట కొంచెం సినిమా ప్రస్తావన వచ్చింది కాబట్టి అందులో ఒక పాట నారాయణ తేనం అసలు సూపర్ ఐడియా అండి. అన్నమాచార్య కీర్తన తీసుకొని ఒక అమ్మాయిని పొగట్టడానికి పెట్టారు చూడండి. నమో నమో అనే పదం అది అది ఒక కొత్త ప్రక్రియ అండి నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిని అందాన్ని రకరకాల పొగిడారు కవులు, అందరినీ రకరకాలుగా పొగిడారు, రకరకాల భాషా ప్రయోగాలు ఉపయోగించారు. కానీ తొలిసారిగా నాకు భాస్కర్ భట్ల గారు ఇచ్చిన ఐడియా అది. అంటే నమో నమ్ము నేను యాక్చువల్గా ఒక కీర్తన బేస్ చేసుకుని పాట చేద్దాం డైరెక్టర్ అన్నప్పుడు నాకు ఇది చాలా ఇష్టం, నారాయణ చెన్నమ్మ బీహార్ గ్రాగంలో చాలా ఇష్టం అని కీర్తన ఇది. అప్పుడు అది నేను ఇది చేద్దాం, ఇది ఎవరు వాడలేదు ఇప్పటిదాకా, పెట్టలేదు సినిమాల్లో ఎక్కువ అల్లదు అది అల్లదు ఓ నారా ఇవన్నీ వాడారు కానీ ఇది ఎక్కువ వాడలా పెడదామండి అన్నప్పుడు ఆ నమో నమో అనే పదం క్యాప్చర్ చేశాడు ఎవరు భాస్కర్ భట్ల. ఇప్పుడు అమ్మాయి అందాన్ని పొగుడుతూ అమ్మాయికి ఒక నమో నమో వేస్తే అసలు మామూలు పీక్ అన్నాడు అసలు. యా అది అండి ఇషారబ్బా సాంగ్ కూడా సూపర్ ఉంటది. ఇషారబ్బాతో పాడిద్దాం ట్రై చేశాను అప్పట్లో వర్కౌట్ అవ్వలేదు అది. ఓకే ఓకే అండి. ఒక మొబైల్ కాలర్ ఉన్నారండి చూద్దాం. హలో హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? ఆర్జే వినయ గారికి, ఫీట్ సింగర్ రఘు కుంచే గారికి నమస్కారం అండి. అశోక్ అండి, విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నాను. రఘు కుంచే గారు, మీ యొక్క వాయిస్ చాలా స్వీట్ గా ఉంటుందండి. మీ పక్కన పెద్ద తెలియదు చూడడం పిల్ల నాది నకిలిసు గొలుసు సూపర్ సాంగ్ సార్. మీకోసం మీరు పాడిన పాట ఆలోచించాం చాలా బాగుంది. అందరూ నిజంగా మొన్న కూడా ఎఫ్ఎం లో వేసాను, పిల్లలు కూడా డాన్స్ చేస్తున్నారు మన రంజన్ కి అయితే. తర్వాత మీ పాట రవణమ్మ పాట కూడా నిజంగా ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, ఈ పాటకి ఇప్పుడు కూడా ఒక క్రేజ్ తగ్గలేదు సార్. మీకు మీరే స్టార్ట్ అండి. కాదు కరోనా సీజన్ లో కూడా దాన్ని విపరీతంగా వాడారు ఆ పాటని. మీకు చికెన్ ని వైన్ క్లోజ్ చేశారు కదా, బ్యాన్ చేశారు కదా, ఆ టైంలో విపరీతంగా వాడారు ఆ చరణాన్ని అయితే తినాలి. రవణమ్మ సాంగ్ నాది ఏం సార్, అయితే ఈ పాట నేను ఎప్పుడేసినా కూడా ఆ పేరు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు సార్ ఆ పాట కదా. అవును సార్, మంచి సాంగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అశోక్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ కాజా గారు, నమస్తే అండి. నమస్తే అండి వినయ్ గారు. యా నమస్తే, మాట్లాడండి రఘు గారితో. రఘు గారు నమస్తే సార్, గుంటూరు నుంచి నేను కాజా అండి. నా పేరు కాజా గారు. నమస్తే అండి. హ్యాపీ రంజాన్ అయిపోయింది మీకు కదా. అవునండి, రిలేటెడ్ గా. థ్యాంక్ యూ సార్. రిలేటెడ్ అడగండి, ఏమైనా అడగాలంటే.
ఈడియట్ మూవీ నుంచి మీ ప్రస్థానం మొదలైందండి మంచి సాంగ్ తో. అందులో కూడా గుంటూరు హీరోయిన్ అని ఏదో ప్రత్యేకంగా పేరు కూడా పెట్టాడని చెప్పి. ఆ అమ్మాయి గుంటూరు అమ్మాయి అండి యాక్చువల్లీ. నిజమేనా? ఒరిజినల్ కూడా గుంటూరు అమ్మాయి. ఆ తర్వాత రఘు కుంచె గారు మృగరాజు అనే సినిమాలో హంగామా హంగామా అనే సాంగ్ అద్భుతంగా హిట్ అయిందండి ఆడియోలో. నేను చాలా సంతోషపడ్డాను. నేను ఇష్టపడే చిరంజీవి గారు సేమ్ టైం మంచి సింగర్ అయినటువంటి రఘు గారు ఒక కాంబినేషన్ వచ్చింది. ఇంకా మంచి మంచి సాంగ్స్ వస్తాయి రఘు గారికి అని. కానీ ఎందుకో తెలియదు కానీ కొన్నాళ్ళు మీరు గ్యాప్ వచ్చింది. అది మామూలుగా వస్తుంది. అదే అంటున్నాం కదా గ్యాప్ మనం ఇవ్వండి. ఇండస్ట్రీ గ్యాప్ మనం తీసుకోవాలి. కష్టపడే వాళ్ళు ఎక్కడైనా లేట్ అవ్వచ్చేమో కానీ ఫలితం గ్యారంటీగా దక్కుతుందండి. చాలా మంది ప్రూవ్ చేసుకున్నారు అలాగా. వారిలో మీరన్నీ మీ ప్రతి ఇంటర్వ్యూ కూడా చదువుతూనే ఉంటా పేపర్లో వచ్చేటప్పుడు కూడా. ఈ మధ్య ఈనాళ్ళు కూడా మీ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు చూశాను నేను మీరు ఎన్ని కష్టపడి అలా ఇండస్ట్రీలో నిలబడుతున్నారు అనేది. బట్ లేట్ అవ్వచ్చేమో కానీ స్టాండర్డ్ అనేది గ్యారంటీగా వస్తుంది సార్. నాది ఒక చిన్న మనవి సార్ నా తరపు నుంచి. చెప్పండి సార్. మీరు మంచి సింగర్ మంచి మ్యూజిక్ డైరెక్టర్ కూడా దేవుడు చేసిన మనిషిలో మంచి పాటలన్నీ కూడా అద్భుతంగా వచ్చాయి. సేమ్ టైం మంచిగా గాయకులు ఎన్నుకునేటప్పుడు సాధ్యమైనంతలో తెలుగు వారిని ఎంపిక చేసుకుంటే మంచిదని చాలా మంది ఇక్కడ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళు మరుగున పడిపోతున్నారు సార్. వాళ్ళని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే పరభాషా గాయకులనే మనం తీసుకొస్తున్నాం. కానీ మనం అవును సార్ మన ఇండస్ట్రీలో చాలా మంది అణిచివేయబడుతున్నారు టాలెంట్ ఉండి కూడా. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్లయితే మనం చాలా డెవలప్ అవుతామనేది. ఎవరు ఎవరిని తొక్కారండి అది చాలా పొరపాటు పడేది. చాలా మంది అంటుంటారు తొక్కేశారా తొక్కేశారా అనేది. ఇక్కడ ఇండస్ట్రీ అంటే ఇది మహాసముద్రం. ఇక్కడ బోలెడు మంది ఉన్నారు. ఇక్కడ ఒకడంటే ఒకటి పడదు. సో ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీ కలిపి ఒకటి తొక్కేయడానికి తొక్కేశారనుకో చాలా పొరపాటు మాట అది. ఎందుకంటే నా ఉద్దేశం ఎందుకంటే మనలో మన స్పీడ్ ఏంటనేది మన టాలెంట్ బట్టి ఉంటుంది అంతే. సంథింగ్ అంతే దట్స్ ఇట్. రఘు గారు చూస్తుంటే టైం అయిపోతుంది. నేను చాలా మాట్లాడాలి అనుకున్నాను. యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలి నేను. ఏంటంటే ఆ లాస్ట్ టైం నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ యుఎస్ లో ఒక సంస్థ ద్వారా ఒక సింగింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేసాము నాట వాళ్ళదప్పుడు. ఓకే. అప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 12 సిటీస్ 14 సిటీస్ నేను చంద్రబోస్ గారు జడ్జెస్కి వెళ్ళి అందులో ఒక ఫైనలిస్ట్ని ఒక 4 సెలెక్ట్ చేసాం అనమాట మామూలుగా. తర్వాత అందులో విన్నర్ అయిన నేహా కడవెటి అని అమ్మాయి న్యూజెర్సీ ఉంటుంది. తనతో నేను మా 47 డేస్ అని ఒక మూవీ వచ్చింది. అని వస్తుంది రేపు అది 5వ తారీఖున Zee5 లో రిలీజ్ అవుతుంది అది. దానిలో తన్ని పిలిపించి పాడించాను యుఎస్ నుంచి. తర్వాత ఒకసారి వాయిస్ హంటర్ పెట్టి అక్కడ డిట్రాయిట్ నుంచి ఒక అమ్మాయిని పిలిపించి అమ్మాయితో పాడించారు ఆ అమ్మాయితో కూడా. తర్వాత అదితి భావరాజ్ అని న్యూజెర్సీలో ఉంటారు తను. అవును తెలుసు. తను పలాస సినిమాలో బావచ్చాడో లప్ప బావచ్చాడు అని పాట పాడి అంటే ఎన్ఆర్ఐతో ఫోక్ సాంగ్ పాడిచా. అమెరికాలో ఉండే వాళ్ళు ఒక 3 ఇంట్రొడ్యూస్ చేశాను నేను. అవును వాళ్ళు ఇండియా వచ్చి పాడేళ్ళారు వాళ్ళందరూ. అవును బాగా ఎంకరేజ్ చేస్తారండి మీరు. సీరియస్ గా హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇప్పుడైతే మనకు నాగేంద్ర గారు ఉన్నారు ఆస్ట్రేలియా నుంచి. మాట్లాడదాం నాగేంద్ర గారు. నమస్తే అండి. నమస్తే అండి వినయ్ గారు. హౌ ఆర్ యు? యా ఫైన్ అండి. మాట్లాడండి రఘు గారితో. హాయ్ అండి రఘు గారు, ఎలా ఉన్నారు? హలో నాగేంద్ర గారు. బాగున్నాండి. ఎక్కడ ఎక్కడి నుంచి? సిడ్నీ మెల్బోర్న్? రెండు కాదండి, పెర్త్ అండి. పెర్త్ వచ్చానండి నేను 3 ఇయర్స్ బ్యాక్ వచ్చాను. పెర్త్ 3 ఇయర్స్ బ్యాక్ వచ్చారా? 3 ఇయర్స్ బ్యాక్. ఓకే. ఫస్ట్ మీ ఆస్ట్రేలియా గడ్డ మీద అడుగు పెట్టింది పర్త్ లోనండి. తెలుగు ఏదో అసోసియేషన్ ఉంది కదా అప్పుడు, ఉగాది వెస్ట్ ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్, అప్పుడు వచ్చాను దానికి. వచ్చా. ఓకే. అండ్ నేను మిస్ అయిన ఉంటున్నాను అప్పుడు. యా మీరు అయితే మేబీ నేను ఇండియాలో ఉండి ఉంటాను. యా బాగుండే అండి. మీ సాంగ్స్ కానీ మీ మ్యూజిక్ కానీ బాగుంటుంది. అంటే ఒక ఇప్పుడు సపోజ్ మన అంటే పేరు తెలియకుండా ఈ సాంగ్స్ విని వింటే ఈ సాంగ్ ఎవరు చేశారు అని తెలుసుకునేటట్టు ఉంటాయి అన్నమాట. అంటే సో అంటే యూనిక్ గా ఉంటాయి మీ యూనో మీ సాంగ్స్ కానీ మీ మ్యూజిక్ కానీ యూనిక్ గా ఉంటాయి.
సో రవణమ్మ సాంగ్ ఎంత ఫేమస్ అయిందో అప్పట్లో ఒక ఊపు ఊపేసింది. మీకు నాకు బాగా ఇష్టమైంది మీ ఆల్బమ్స్ లో వచ్చి దేవుడు చేసిన మనుషులు మూవీలో నువ్వేలే నువ్వేలే సాంగ్ శ్రేయ ఘోషాలు అమేజింగ్ అంటే నా ఆల్బమ్ లో అది అంటే నా కార్ లో రెగ్యులర్ గా ప్లే ప్లేలిస్ట్ లో ఉందా? థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. ఇంకొకటి విషయం అండి, అసలు నాచురల్ గా కాల్ చేసిన విషయం యాక్టింగ్ స్కిల్స్ గురించి అండి. నా పలాస మూవీ నేను ఆల్రెడీ మీకు ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టాను, మీరు నాకు రిప్లై కూడా ఇచ్చారు. నిజంగా అది అమేజింగ్ అండి. అసలు అంటే మేబీ లాక్డౌన్ వల్ల మేబీ మన మళ్ళీ మీరు ఇంకా ఆగిపోయారేమో కానీ, లేకపోతే ఈ పాటికి కనీసం ఇంకొక 5-6 సినిమాలు. అసలు అంటే నేను ఫస్ట్ మామూలుగా రఘు కుంచే గారు ఈ సినిమాలో అన్నప్పుడు అంత ఎక్స్పెక్టేషన్ లేదు అని, ఏదో ఓకే ఒక అంటే అప్పటివరకు మీరు దేనిలో చేయలేదు కదా ఎక్కువగా. సో బట్ కానీ నిజంగా నా సినిమా చూసినప్పుడు అసలు అనిపించింది, అరే సూపర్బ్ గా ఉంది కదా, ఇంతకాలం ఎందుకు రాలేదు అని. Such a great film. Thank you so much, Andy Nagendra. Yeah, really, and I wish you all the best for thank your you, future Nagendra. Projects. Thank you. Yeah, so bye. Thank you, Vinayagar. Yeah, thank you so much, Andy. Bye. And yeah, bye. So, next to Raghu Garu, industry lo bhajana batch antu untadi kada. సో వాళ్ళు లైమ్ లైట్ లో ఉండాలంటే ఏదో ఒక భజన చేస్తూ ఉండాలి. సో అంటే ఇస్ ఇట్ వెరీ ఇంపార్టెంట్, ఆ భజన చేస్తూ ఉండాలా మనం ఎప్పుడు లైమ్ లైట్ లో ఉండాలంటే? చిన్నప్పుడు మా మాస్టర్ ఒక ఆయన ఉండేవారండి మా ఊర్లో, ఆయన ఒరే రోజు ఒక అరగంట భజన ప్రాక్టీస్ చేయండి రా అనేవాడు ఆయన. ఎందుకు మాస్టర్ అంటే చేయండి రా ఉపయోగపడుతుంది ఫ్యూచర్ లో అనేవాడు ఆయన. ఓకే, అది అప్పుడు ఆయన మాట వినలేదు నేను, నేర్చుకుంటే బాగుండని అనిపించేది అప్పుడప్పుడు. అది ఇండస్ట్రీ కాదండి, ప్రతి చోట జనం ఏంటంటే చిన్న సౌండ్కి అలవాటు పడ్డారు కొంతమంది. ఎస్పెషల్లీ చిన్న మోగుతూ ఉండాలి పక్కన మన గురించి, ఏదో చిన్న మోత మోగుతుంటే ఈ చిన్న గాలిలో తేలుతూ ఉంటారు వీళ్ళు. కరెక్ట్ కరెక్ట్. తేలడం తప్పు కాదు. ఇప్పుడు ఓకే నువ్వు చేసిన గొప్ప పని, దాన్ని 10 మంది గుర్తించి నిన్ను పొగిడారు, దాంట్లో నువ్వు ఆనందం వెతుక్కోవడం తప్పు లేదు, కానీ అలా పొగడిన వాడిని దూరం పెట్టడం అనేది అది కరెక్ట్ కాదంటాను. ఇప్పుడు కొంతమందికి చేస్తారు, కొంతమంది చేయరు అది భజన. అప్పుడు కొంత కొన్నిసార్లు మనం మొహమాటలు లేకుండా ఓపెన్గా చెప్పినప్పుడు మనం బ్యాడ్ అయిపోతున్నాం కొన్ని విషయాలు. కరెక్ట్. ఇప్పుడు నా సర్కిల్లోనే కొంతమందికి నేను ఫ్రాంక్గా ఉంటాను, అంటే నాకు నచ్చితే చాలా ఎక్కువ చెప్తా, చాలా నచ్చిందని చెప్తాను. నచ్చకపోతే కూడా నిర్మొహమాటంగా చెప్తాను, ఎందుకు నచ్చలేదు చెప్తాను. బేసిక్ ఇప్పుడు నచ్చలేదు అంటే కరెక్ట్ కాదు, ఎందుకు నచ్చలేదో చెప్పాలి మనం ప్రాపర్ రీజన్. ఓకే, ఇప్పుడు నేను పాట ట్యూన్ చేసినప్పుడు కూడా ప్రొడ్యూసర్ డైరెక్టర్ బాలేదు భయం కూడా చేయి అంటారు. అంటే నేను అంటాను 1 వీక్ కష్టం అంటే దీని వెనకాల ఉన్నది, బాలేదు అని పుసుక్కున ఒక వార్త తేల్చేశారు, ఏం బాలేదో చెప్తే నేను కరెక్ట్ చేసుకుంటాను దాన్ని. ఓకే, బాలేదు చెయ్యి అన్నది కరెక్ట్ కాదు, ఎందుకు బాలేదు నాకు రీజన్ చెప్పిన తర్వాత అప్పుడు నేను వెళ్తాను అని అన్నా. ఇక ముక్కు పొగరు మూతి పొగరు అని చెప్పి వాడు నెక్స్ట్ టైం నాతో పనిచేయరు. ఫార్వర్డ్ గా ఉండడం అనేది ప్రపంచానికి నచ్చదు బేసిక్ గా. అది కరెక్ట్ కరెక్ట్. బట్ ఓకే, ఎవరి కోసం మన మనం మనం పుట్టుకతో వచ్చిన మన లక్షణం మనం మార్చుకోవాలన్న రూల్ ఏం లేదు, మార్చుకొని కూడా లేదు. మనం ఎలా ఉన్నామో అలా ఉండాలి, నా సిస్టమ్ అంతే అంతే అంతే, మన వర్క్ స్పీక్స్ అండి అంతే. ఎగ్జాక్ట్లీ. యా, సో ఇప్పుడైతే మనకి ప్రేమ్ ఫ్రమ్ ఇజ్రాయెల్ ఉన్నారండి, మాట్లాడదాం. హాయ్ ప్రేమ్, గుడ్ మార్నింగ్. హాయ్ వినయ్ గారు, గుడ్ మార్నింగ్. హాయ్ అండి, మాట్లాడండి రఘు గారితో. చాలా హ్యాపీ వినయ్ గారి ద్వారా మీరు వినయరాకి రావడం. థాంక్ యూ అండి. నిజంగా అసలు మీ ప్రతి సాంగ్ డిఫరెంట్ ఉంటుంది సార్, అసలు అంటే ప్రతి సింగర్ కి ఒక రకమైన స్టైల్ ఉంటది కదా, అసలు గుర్తుపట్టలేం మీ సాంగ్స్. దానికి శివమణిలో ఏ నాటికి ఆ సాంగ్ అది మెలోడీ, డిఫరెంట్ స్టైల్స్ అసలు అన్ని రకాలు పాడతారు సార్, సూపర్ అసలు. అది మీకు ఇష్టమైన సాంగ్ నేను ఇంతలో పాడారా సార్? మీది షోలో పాడానండి. అది మధ్యలో మిస్ అయ్యాను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రేమ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వినయ్ గారు, బాయ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో రఘు గారు, ఒక మంచి ఇళయరాజా పాట పాడితే వినాలని ఉంది.
నువ్వక్కడనే నిక్కడ పాటి కడపలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా నువ్వక్కడనే నిక్కడ పాటి కడపలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా ఈ పూలనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా నును నిక్కుల ఈ మొక్కలు నీ బుగ్గలుగా ఊహల్ల తేలి ఉర్రు తలుగి మేఘాలతోటి రాగాల లేక నీ కంపినాను రావాదేవి జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీ రాకకై నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీ రాకకై. అసలు ఏం చెప్పాలి, అర్థం కావట్లేదు నాకు, మాటలు రావట్లేదు సీరియస్లీ. అంటే గాడ్ గిఫ్ట్ మీకు అటు మెలోడియస్ అవనియండి, అటు హై పిచ్ సాంగ్స్ అవనియండి, అటు మాస్ సాంగ్స్ అవనియండి, అన్ని పాడి ప్రూవ్ చేసుకుంటారు. అసలు మరి రఘు గారు ఇంకా సైన్ ఆఫ్ చేయాల్సిందేనా, టైం ఉందా మీకు? యాక్చువల్గా చిన్న అపాయింట్మెంట్ ఉంది అనమాట, అది చాలా మాట్లాడాలని ఉంది, నేను ఏం మాట్లాడలేకపోయాను కాబట్టి ర్యాపిడ్ ఫైర్ వెళ్ళిపోదాం మరి. మరి రఘుస్ ఫేవరెట్ హాలిడే స్పాట్? కోస్టారికా. ఓకే, ఎందుకే రమణమ్మ సాంగ్ రఘు కాకుండా ఇంకెవరు పాడితే బాగుండేది? కైలాష్ కేర్. కైలాష్ కేర్, ఓకే సరే. యాంకరింగ్, సింగింగ్, యాక్టింగ్, కంపోజిషన్ ఇట్లా అన్ని ఫీల్డ్స్లో ట్రై చేస్తారు కదా మీరు, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు? మ్యూజిక్ కంపోజింగ్ అండి. సో ఐ కెన్ క్రియేట్ సంథింగ్, నేను ఇంకో 10 మందికి నేను లైఫ్ ఇవ్వచ్చు అందులో ఉంటే, అది నాకు అవకాశం ఉన్నటువంటి క్రాఫ్ట్ అది. మిగతా నేను ఇండివిజువల్, ఇప్పుడు సింగింగ్ అని యాక్టింగ్ అని నాకు సంబంధించినవి కదా. అవును. సో మీ స్ట్రెస్ బస్టర్ ఏంటి అదర్ దాన్ మ్యూజిక్? ఫోటోగ్రఫీ. ఫోటోగ్రఫీ, అవును. మీకు ఫోటోగ్రఫీ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ అని తెలిసింది. అండ్ రఘు గారు కనుక హీరోగా చేస్తే పక్కన హీరోయిన్ ఎవరై ఉండాలి? దీపికా పదుకొన్ అండి. చాలా ఇష్టం నాకు, చాలా అంటే చాలా ఇష్టం. అది అది తీరే కోరిక కాదు కానీ కనీసం అనుకోవడం తప్పలేదు కదా, అనుకోవడం కష్టం. ఎవరైనా వచ్చి అడితే రఘు సినిమా హీరోగా నేను అనుకుంటున్నాం చేద్దాం అంటే చేస్తారా? ఎందుకు చేయను? ఇండియాలో కూడా ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారండి, హిస్ నౌ 64 ఇయర్స్. ఇట్లా ఆయన అమ్మడు లెస్ట్ కోమరెడ్ చూస్తున్నారు అందరూ. అంటే మనం మెంటల్ గా ప్రిపేర్ చేయడం అంతే, దట్స్ ఇట్. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా? యా, నేను చేస్తాను అండి. యాక్చువల్గా ఇప్పుడు ఈ పలాస తర్వాత నాకు ఒక అతను వచ్చి చెప్పిన సబ్జెక్ట్ లో లీడ్ రోల్ అది. అది ఒక బయోపిక్ అనమాట, అది డిఫరెంట్ స్టోరీ, సంథింగ్ ఒక 80s రాజీవ్ గాంధీ గారు మర్డర్ జరిగిన టైంలో జరిగిన ఇన్సిడెంట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక బయోపిక్ అది. అది యాక్చువల్గా ఈ కరోనా లేకపోతే ఈ పాటికి మేము షూట్ లో ఉండాలన్నమాట. అది అది లీడ్ రోల్ అది, అంటే అంటే హీరో అని చెప్పలేము కానీ, బట్ ఈ మెయిన్ రోల్ అందులో ఉన్నది. ఆల్మోస్ట్ నైస్. మరి ఒకేసారి చిరంజీవికి అండ్ పవన్ కళ్యాణ్ కి పాడాల్సి వస్తే ఎవరికి పాడతారు? చిరంజీవి గారు పాడిస్తాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పాడతారు. నేను ఎక్స్పెక్ట్ చేసినాను, అందుకనే వేరే హీరో పేరు రాల్సిండి ఇక్కడ. సరే, మీరు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో లేకపోయి ఉంటే ఏమై ఉండేవాళ్ళు? పోలీస్ ఆఫీసర్ అవుదామని అనుకునేవాడిని చిన్నప్పుడు. మా అమ్మాయి తిట్టేది, నీ ఏదో ఏడ్చోలే ఏదో, నీకు ఇవ్వంటే ఏడుస్తా జాలి ఎక్కువ, నీకు ఎవడో దొంగడు చేస్తా వదిలేస్తా, నువ్వు నీకు సెట్ కాదురా అంటే. ఇంకోటి ఆలోచించలేదు యాక్చువల్గా, నేను ఫస్ట్ నుంచి కూడా నాకు ఇదే టార్గెట్ లో ఉన్నాను నేను యాక్చువల్గా. నైస్ నైస్. అండ్ వన్ వర్డ్ ఆన్సర్ చెప్పాలి, పూరి జగన్నాథ్. ప్రపంచంలో ఫ్రెండ్ అనే పదానికి మరొక వర్డ్. ఓ వావ్, నైస్. లక్ష్మి మంచు, ఆవిడతో పాట కూడా పాడిచ్చారు దొంగాటలో. లక్ష్మి మంచులో నేను గొప్ప లక్ష్మి అంటే నేను అడిగాను ఒకసారి తను, ఎందుకు లక్ష్మి నేను ఇంతమంది ట్రోల్ చేస్తాను నీకు ఏమనిపించింది అంటే, మై ఫ్లాస్ ఆర్ మై స్ట్రెంగ్త్ రాదని. సో అది నాకు చాలా నచ్చింది ఆ వర్డ్.
ఎక్సలెంట్ అండ్ చక్రి వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండి వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఘంటసాల గారు ఈ ఈ భారతదేశం చేసుకున్న పుణ్యం బాలు గారు భారతదేశం యొక్క గర్వం ఫైనల్ గా ఒక స్పెషల్ పర్సన్ గురించి అడుగుతాను ఆనెస్ట్ గా చెప్పాలి ఆర్జే వినయ షీ ఇస్ వెరీ క్యూట్ థ్యాంక్ యూ సో అంటే ఇంకోళ్ళు చెప్పాలంటే ఇప్పుడు చాలా మంది మిమ్మల్ని వస్తుంది దగ్గర అంటూనే ఉన్నారు బంగారం అనుకోవచ్చు థ్యాంక్ యూ బంగారం నా నిక్నేమ్ అయిపోయింది నా షోలో అదే అందుకే నేను కూడా చివరిలో వాడేసాపోయింది థ్యాంక్ యూ అండ్ నేను యూజువల్లీ నా షోలో కొంతమందికి పోయిమ్స్ చెప్తూ ఉంటాను వాళ్ళ పేరు మీద సో మీకు కూడా చెప్పాలనుకుంటున్నాను అది విన్న తర్వాత మరి తర్వాత నాకు మెసేజ్ చేయండి ఎట్లుందా ఏంటో అనేసి భయపడకండి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఓకే కవితలు అనగానే ఏవో కవితాత్మకంగా ఎక్స్పెక్ట్ చేయొద్దు బతుకుంటే చేస్తాను మెసేజ్ అంటే లేదండి అంత చండాలంగా ఏముండదు మీ పేరు రఘు మీరు పాడితే రావాలి మెరుపు మీ మ్యూజిక్కి వేస్తారు ధరువు మీ మాటలతో చేస్తారు మై మరుపు మీ ఫేస్లో ఎప్పుడు ఉంటుంది చిరునవ్వు అండ్ దాట్ ఈస్ యూ మిస్టర్ రఘు అయ్యో నేను ఇంకా హై పిచ్ ఎక్స్పెక్ట్ చేసినాను లేదు బాగుంది బాగుంది పొగిడారు కదా ఇంకా అందుకని ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు అందుకోసం తిట్టుంటే నేను రియాక్ట్ అయ్యావండి పొగట్టలకి మనసులో చిన్న రఘు గెంతుతాడు పైకి నేను ఐఎమ్ ఎ వెరీ బ్యాడ్ యాక్టర్ యాక్చువల్ గా యాక్ట్ చేయలేను అది బాధ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అడగగానే టైం ఇచ్చి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీరు ఎన్నో పాటలు పాడాలి ఎన్నో బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో టీమ్ తరఫు నుంచి కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్ మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు సరిపోలేదండి మళ్ళీ ఒకసారి రావాలి మీరు డెఫినెట్గా అండి నెక్స్ట్ మంత్ మాది మా మూవీ ఒకటి ఓటీటీలో రిలీజ్ అవుతుంది 47 డేస్ అని చెప్పి ఐఎమ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆ సినిమాకి మ్యూజిక్ కాదు ప్రొడ్యూసర్ ఆ సినిమా సందర్భంగా నేను వచ్చి కొంచెం నా సినిమాను ప్రమోట్ చేసుకుంటాను మీ రేడియోలో తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ ఎస్ దట్ వాజ్ రఘు గుంజే గారు బ్యూటిఫుల్గా మన బ్యూటిఫుల్గా పాటలు పాడారు అండ్ ఆ ప్రాజెక్ట్స్ గురించి కూడా చెప్పారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ లిజనర్స్ అందరు విని కాల్ చేసి అంత మాట్లాడినందుకు అండ్ ఇంకా చాలా కాల్స్ వస్తున్నాయి బట్ తీసుకోలేకపోయినాం ఎందుకంటే ఆయనకి 10:30 ఒక అపాయింట్మెంట్ ఉంది సో అందువల్ల షో అయితే కంటిన్యూ చేయలేకపోయాం కాబట్టి ఇంకా 30 నిమిషాలు ఉంది కాబట్టి మనం మాట్లాడేసుకుందాం ఓకేనా ఆయన పాటలు బ్యూటిఫుల్ పాటలు ఉన్నాయి ఒక్కొక్క పాట వినే ప్రయత్నం చేద్దాం 30 నిమిషాలు టైమే ఉంది కాబట్టి ఇంకా నేను ఉన్నాను కదా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి సత్యనారాయణ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి సత్యనారాయణ గారు గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మన అన్న రేడియో ఫ్యామిలీకి అనే గారు హలో అండి పాప మీ కాల్ వచ్చి డ్రాప్ అయిందండి అని ఉన్నప్పుడు పర్లేదమ్మా మన వాళ్ళు చాలా మంది మాట్లాడారు కదా బాగుంది ఓకే నేను ఇప్పుడు 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 మాట్లాడదని ట్రై చేస్తుంటే రింగ్ అవుతుంది అని ఈ లెఫ్ట్ అనుసుకుంటాను అవునండి తేలెను మనసు మల్లే పూవై ఎగసిపోదును చెలియా నీవే ఇక నేనై కలలలపై జలకమాడు జవరాలిని చిలిపిగా చూసేందుకు జలకమాడు జవరాలిని చిలిపిగా చూసేందుకు తడిసి తడి అని కుంగున వడలు దాచుకున్నందుకు తడిసి తడి అని కుంగున వడలు దాచుకున్నందుకు సూపుతోనే హృదయ వీణ జుమ్మని పించేవేందుకు సూపుతోనే హృదయ వీణ జుమ్మని పించేవేందుకు విరిసి విరియని పరువము మరులు గొలుపుతున్నందుకు విరిసి విరియని పరువము మరులు గొలుపుతున్నందుకు విరజాజు
మాటలు పరిమళించు విరులపాను ప్రేమన్నది, విరజాజులు పరిమళించు విరులపాను ప్రేమన్నది, అగుపించని ఆనందము బిగి కౌగిట కలదన్నది, అగుపించని ఆనందము బిగి కౌగిట కలదన్నది, కలలలపై తేలెను మనసు మల్లె పూవై ఎగసిపోదునో చెలియా నీవే ఇక నేనై, కలలలపై జస్ట్ చేస్తుండ్రు ఆ పాటకు మీరు నిజంగానే ఆసమ్ అండి సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. టెక్నికాలిటీస్ తెలియదు పాటల గురించి, వింటే బాగుందా బాగాలేదా అనుకోవడమే కానీ మీరు అద్భుతంగా పాడినరు అండి పాట మాత్రం నిజంగానే, థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి. ఇప్పుడైతే మన రామ్ దూసా గారు ఉన్నారు, మాట్లాడదాం. రామ్ దూసా గారు నమస్తే. దండలండి, బాగున్నారండి? దండల్ దండల్ ఎట్లున్నారండి? మస్తున్నాం, సూపర్. మీరు వచ్చిన తర్వాత బాగుండకపోయినా వింటున్నా షో విన్నా కానీ చేయలేకపోయినా కాల్. అయ్యో పర్లేదండి, పర్లేదు, మీరే పెద్ద సెలబ్రిటీ, ఇంకేముందిలే అబ్బా ఇక్కడ సెలబ్రిటీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. యా అంతే కదా, రఘు గారు వినద్దని కోరుకుంటున్నాను. మీ కాదండి, మీరే కదా గెస్ట్లను తీసుకొచ్చేది. ఓకే ఓకే, యా ఫస్ట్ మీ వాయిస్ విన్న తర్వాత వాళ్ళ వాయిస్ వింటాం. ఓకే థ్యాంక్ యూ అండి. మీకు ఆయన పాటలు ఏది ఇష్టం రామ్ గారు? అదే ఒక సాంగ్ ఉంది కదా, రమణమ్మ సాంగ్. రమణమ్మ సాంగ్? అది ఆల్ టైమ్ ఫేవరెట్, అందరికి ఫేవరెట్ అనుకుంటాను అది. ఆ మధ్య దుమ్ములైపోయింది ఆ సాంగ్. దుమ్ములైపోయింది అంటే సోషల్ నెట్వర్కింగ్ మీద కూడా ఒక పాట చేసిండ్రు ఆయన, దాని గురించి అడుగుదాం అనుకున్నాను. ఎక్కడ అసలు టైమే సరిపోలే. చాలా పాట, ఒకటి పోలీసు గురించి ఉంది, దాని గురించి చేశారు. అండ్ మట్టి మనిషి అమ్మ అని బేబీ గారితో ఒక ఆల్బమ్ రిలీజ్. అసలు అద్భుతం, సూపర్. మరి రామ్ గారు పాటలు పాడతారా? లేదండి, ఈ రోజు ఎన్టీఆర్ గారి జయంతి కదా, ఒక మంచి సాంగ్ మీరే పాడతారేమో అని. రామ్ గారు నన్నే అడుగుతున్నారా? అవును. ఓకే అయితే తప్పకుండా పాడే ప్రయత్నం చేస్తాను. ఎన్టీఆర్ గారి సాంగ్స్ పాత పాటలు కదా, యా షూర్ గా ట్రై చేస్తానండి. ఓకే థ్యాంక్ యూ రామ్ గారు, బాయ్ అండి. బాయ్ అండి. అది మన రామ్ దూసా గారు. అండ్ కొన్ని మెసేజెస్ వచ్చినాయి, చదివే ప్రయత్నం అయితే చేద్దాం. జాహ్నవి మెసేజ్ చేసింది, సారీ జాహ్నవి, నేను రఘు గారు ఉన్నప్పుడు చూసుకోలేదు నీ మెసేజ్, ఇప్పుడు చదువుతున్నాను. హాయ్ టు రఘు గారు, ఐ నో హిమ్ ఫ్రమ్ పీ బాక్స్ నెంబర్ 1562. మై ఫేవరెట్ సాంగ్స్ ఆర్ ఎందుకే రమణమ్మ, నో నో సాంగ్ ఫ్రమ్ నేనింతే, మట్టి మనిషి నండి నేను ప్రైవేట్ సాంగ్. కుడోస్ ఫర్ ఎంకరేజింగ్ న్యూ టాలెంట్ అండ్ ఇంట్రొడ్యూసింగ్ టు అస్. ఎందుకే రమణమ్మ సాంగ్ వాస్ యాప్ట్ నవ్ ఇన్ కరోనా సిట్యుయేషన్ అంటుంది. ఎస్ జాహ్నవి, సారీ నేను ఆయన ఉన్నప్పుడు చదవలేకపోయినాను నీ మెసేజ్. అండ్ ఇంకా కొన్ని మెసేజెస్ వచ్చినాయి చూద్దాము. ధన్ రెడ్డి గారు, హాయ్ వినయ, టెల్ యువర్ సెల్ఫ్ క్యూ నైట్ హారర్ షార్ట్ ఫిల్మ్ నైస్ అని చెప్పండి అని అంటున్నారు. ఎస్ ఆయన ఈ 2 మంత్స్ ఆఫ్ టైం కూడా వేస్ట్ చేయకుండా ఇంట్లోనే సొంతంగా ఆయన స్టడీ కెమెరా పెట్టుకొని క్యూ నైట్ అని చెప్పి హారర్ సిరీస్ చిన్న చిన్న 8 మినిట్స్ 12 మినిట్స్ షార్ట్ ఫిల్మ్స్ తీసి రిలీజ్ చేస్తున్నారు అనమాట. చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక సిరీస్ అయితే రిలీజ్ చేశారు పార్ట్ 1, చాలా బాగుంది అది ఇంట్రెస్టింగ్గా. అండ్ పార్ట్ 2 వచ్చి రేపు రిలీజ్ చేస్తున్నాడు ఫ్రైడే, సో తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి. అది యూట్యూబ్లో ఉంది, క్యూ నైట్ హారర్ షార్ట్ ఫిల్మ్ అని చెప్పి, అది కూడా చాలా బాగుంది. అండ్ ఎస్ ఇప్పుడైతే ఇంకో బ్యూటిఫుల్ పాట వినేసి వచ్చిన తర్వాత మళ్ళీ చాలా ముచ్చట మాట్లాడుకుందామని లోపు హర్ష అట్లా వచ్చింది. ఏం హర్ష, హాయ్. పాట ప్లే చేసుకోండి మమ్మల్ని. ప్లే చేయండి అయితే, మరి మళ్ళీ మళ్ళీ రానా అయితే? సర్లే మాట్లాడిగో, వచ్చిన వాళ్ళని మేము మొమ్మను చూడండి. నేను సర్లే మాట్లాడాలంటే ఇంక మరి ఏదో చెప్పండి. హర్ష గారు, రఘు గారి సాంగ్స్ లో మీకు ఏది ఇష్టం? ఆయన వెళ్ళిపోయాను, ఆయన గారు గారి అలవాటు అయిపోయింది. నేను హర్ష, చెప్పండి మరి. యా ఏంటి ఆయన సాంగ్స్ లో మీకు ఏది ఇష్టం?
ఆయన సాంగ్స్ లో నాకు ఇది నేను తెలియదు, నాకు కూడా చాలా ఇష్టం ఆ సాంగ్. నేను ఇంతలో నో 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 సాంగ్ చాలా సాంగ్స్ ఉన్నాయని విన్నప్పుడు ఇంతకుముందు నేను ఇది జెమిని టీవీలో ప్రోగ్రామ్ సంగీత మహాయుద్ధం అని, దాంట్లో చాలా ఆయనలో ఉన్న షేడ్స్ అన్ని బయటకు వస్తాయి. అవునా? ఇట్స్ ఓన్లీ సింగింగ్ షో, సింగింగ్ షోనే బట్ అంటే అంత తెలిగి ఒప్పుకునే పర్సన్ కాదనమాట. ఏదో ఒకటి ఫ్లవర్స్ తీస్తూనే ఉంటారు, బాగుంటుంది, బాగా మాట్లాడుతుంది, అంటే కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, చాలా ఉన్నాయి బట్ ఫర్ ఎవర్ ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే ఇది దానవీర సూర్యకర్ణ. దానవీర సూర్యకర్ణ ఓకే, అదొకటి. ఇది గుండం కూడా బాగుంటుంది, గుండమ్మ కథ అంటే వేరియేషన్ చూడాలి. గుండమ్మ కథ ఇక్కడ, దానవీర సూర్యకర్ణ ఇక్కడ, తర్వాత ఇంకోటి అడవి రాముడు. అడవి రాముడు బాగుంటుంది, అంటే డిఫరెంట్ షేడ్స్ అనమాట. దాంట్లో పిచ్చోళ్ళ ఉంటారు, దీంట్లో ఏమో రౌద్రంగా ఉంటారు రాజు, ఇక్కడేమో కొంచెం నాటిగా ఉంటుంది. సో అన్ని అన్ని షేడ్స్ పలికిన నటులు ఇప్పుడు లేరని చెప్పలేం కానీ బట్ ఆయన మహానుభావుడు. వాళ్ళు చెప్పేది వినాలనిపిస్తుంది, వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, ఎందుకంటే రెగ్యులర్ గా మనం మాట్లాడుకుంటాం. సో అక్కడికి వచ్చేందుకు డిస్టర్బ్, ఇది నా ఒపీనియన్, సో వింటూ ఉంటాను నేను మామూలుగా ఏమి ఏం మాట్లాడతారు అనేది క్యూరియస్ గా. సో మీరు అడిగే క్వశ్చన్స్ కానీ మీకు ప్రిపేర్ అయ్యి ఉంటారు ఏదో మాట్లాడాలని. సో దాని బట్టి మహానుభావులు మీరు ఒకరు ఉన్నారు, హర్ష గారు. హర్ష గారు ఊరికే ఎవరు మహానుభావులు నిజంగానే ఒప్పు చెప్తుంది. చాలా ఇంటర్వ్యూస్ వింటూ విన్నారు అనేది కాల్ చేయాలి, ఎందుకంటే నాకు క్వశ్చన్ ఉందనిపిస్తేనే కాల్ చేయాలనిపిస్తుంది. లేకపోతే వినాలనిపిస్తుంది. అవునండి, మేమంతరం ఎప్పుడు మీరందరు కాదండి, మీరు ఆర్జీలు మీరు అడుగుతూ ఉండాలి, మేము వింటూ ఉండాలి. అదే అండి, నిన్నేమో మేము అస్సలు సోషల్ మీడియాకి దూరం అండి అది అన్నారు, అంటే మేమందరం ఏదో సోషల్ మీడియా మీద పడి బ్రతుకుతున్నట్టు అన్నారు. క్వశ్చన్ మీ ఏం అడుగుతున్నారు, నా గురించి అడుగుతా నేను చెప్తున్నాను, మీ గురించి అడగలేదు కదా. జనాలందరూ నాకు ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారండి. నేనేం చేయట్లేదు, మీరు అన్నదాన్నే అదే మన హర్ష చెప్పిన సాకతులు. అండ్ మన శ్యామ్ దూసా గారు మెసేజ్ పెట్టిండ్రు, ఏదైనా మంచి సీనియర్ ఎన్టీఆర్ గారు పాట వినిపించండి వినయ గారు అని. తప్పకుండా శ్యామ్ గారు, ప్లే చేసే ప్రయత్నం అయితే చేస్తాను సీనియర్ ఎన్టీఆర్ గారి పాట. ఎస్ ఎస్, ఇంకా చెప్తున్నాను కదా, క్యూనట్ హారర్ ఫిల్మ్ అనేది చూడండి ఫ్రైడే. అండ్ పలాస్ మూవీ ఎవరైనా చూడని వాళ్ళు కూడా ఉంటే చూసే ప్రయత్నం చేయండి, ప్రైమ్లో ఉంది, చాలా కల్ట్ మూవీ అండి. నేను యూజువల్గా తమిళ్లో చూస్తూ ఉంటాను అట్లాంటి సినిమాలు, మనం డబ్బు అవి వస్తూ ఉంటాయి కదా చూస్తూ ఉంటాం అలాంటి సినిమాలు, బట్ మన తెలుగులో అలాంటి ఒక మూవీ నాకు అంత మంచి ఇంప్రెషన్ లేదు ఆ మూవీ చూడనప్పుడు. ఏ మూవీ లేదు ఏం చూస్తాం అన్నట్టుగా అనిపించింది, బట్ చూస్తూ ఉన్నప్పుడు మాత్రం ఆ స్టోరీ చాలా బాగా డ్రైవ్ చేస్తాడు డైరెక్టర్, చాలా ఎంగేజింగ్గా ఉంది చూస్తున్నప్పుడు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఎస్, సైలెంట్ లిజనర్స్ లో మొన్నటి వరకు శ్రీని గారే అనుకున్నాను, ఫ్రమ్ యుఎస్ఏ. నేను శ్రీని గారు సైలెంట్ గా వింటూ మెయిల్స్ పంపిస్తూ ఉంటారు. సో ఇప్పుడు మన రంజిత్ కూడా, మొన్నటి వరకు సైలెంట్ లిజనర్ రంజిత్ ఇప్పుడైతే కొన్ని కొన్నిసార్లు కాల్ చేసి మాట్లాడుతున్నాడు. హాయ్ రంజిత్, మెసేజ్ పంపించారు రంజిత్. హాయ్ వినయ్ గారు, ఇంటర్వ్యూ సూపర్, విత్ రిగార్డ్స్ రంజిత్ కుమార్ అని అంటున్నారు. హాయ్ రంజిత్, గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ ఇంటర్వ్యూ విని మళ్ళీ నాకు తెలియజేసినందుకు, నీ ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, వాళ్ళు కాల్ చేసి విన్న ఆత్మీయులకి, కాల్ చేసి మాట్లాడిన ఆత్మీయులకి థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ రేపటి ఇదే ఎనర్జీతో, ఇదే హై ఎనర్జీతో నేను రేపు వస్తాను మళ్ళీ సేమ్ 8:30 AM నుండి 10:30 AM వరకు ఫుల్గా మాట్లాడేసుకుందాం. వీకెండ్ షో కదా, రేపతో రెగ్యులర్ షోనే కాబట్టి ఫుల్గా మనం మాట్లాడేసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ యువర్ ఆర్జే వినియా సైనింగ్ ఆఫ్. ఆల్రెడీ పడుకున్న